हेलो फ्रेंड्स, वेलकम बैक टू मूवी गुरु चैनल। अयिते फ्रेंड्स, ई रोज मनं बिगिंचेद्दां द मोस्ट अंडररेटेड सीरीज इन द वर्ल्ड। प्रपंचं मोत्तानि कूडा ओक आट आडेसुकुन्न डेंजरस सीरीज। प्रति सीन की प्रति शॉट की वच्चे ट्विस्ट अन्नी कूडा मी मति पोगोडतायि। मरी आ सीरीज एंटंटे व्रांगटन सीरीज। अयिते इप्पटिवरकु व्रांगटन पार्ट्स 1, 2, 3, 4, 5, 6 अनि तेलुसु। कानी मनकु मोत्तमंता क्लियर गा अर्थं कावालि अंटे गनुक मनं लैन गा ऐ मीन 1, 2, 3, 4, 5, 6 लागा चूडकुंडा 4, 5, 6, 1, 2, 3 लागा चूडालि। अप्पुडे मीकु ई सीरीज पैन मंचि ఐడియా వస్తుంది అండ్ క్లియర్ గా అర్థమవుతుంది। అయితే అందుకే మనం కూడా 4, 5, 6, 1, 2, 3 ఇదే విధంగా డిస్కస్ చేసుకుందాం। ఇక ఫ్రెండ్స్, ఏ మాత్రం డిలే చేయకుండా లెట్స్ బిగిన్ ద మూవీ। అయితే మూవీని ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తూ ఉంటుంది 1974 లో వెస్ట్ ఒరిజినాలో ఒక సానిటోరియం। అయితే ఈ సానిటోరియం ని కేవలం డిఫార్మ్డ్ మనుషుల కోసం తయారు చేశారు। అంటే ఎలాంటి వారంటే బాడీ పార్ట్స్ కరెక్ట్ గా లేకుండా పుట్టిన వారు అండ్ ఏదైనా మెంటల్ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఈ సానిటోరియం లో ఉండవచ్చు। ఇక మనకు కనిపిస్తూ ఉంటుంది స్టార్టింగ్ సీన్ లో డాక్టర్ బ్రాండమ్ డాక్టర్ ఏన్ కి అంత చూపెడుతూ ఉన్నాడు, అందర్ని చూపిస్తూ ఉన్నాడు, అతనేదో చెప్తూ ఉంటాడు అండ్ అనుకోకుండా ఒక పేషెంట్ డాక్టర్ ఏన్ని వెనకాల నుండి జుట్టు పట్టేసుకుంటాడు। ఇంకా అంతేకాకుండా ఆ పేషెంట్ తన జుట్టులోంచి ఒక హెయిర్ పిన్ బయటికి తీస్తాడు। ఇక తర్వాత ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు। ఇక బ్రాండన్ ఏన్ని ఒక లాకప్ కి తీసుకువెళ్తాడు। ఆ లాకప్ లో ఉంటారు ఇల్లీగల్ బ్రదర్స్, వాళ్ళ పేర్లు త్రీ ఫింగర్ సాటూత్ అండ్ వన్ ఐ। వీళ్ళు ఎంత డేంజర్ మీకు వెళ్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది, ఎందుకంటే ప్రపంచాన్ని వణికించింది వీళ్ళు ముగ్గురు మాత్రమే, అది ఏ విధంగా మీకు ముందు ముందు అర్థమవుతూ ఉంటుంది। ఇక బ్రాండన్ చెప్తూ ఉంటాడు ఏంతో వీళ్ళ ముగ్గురు తనకి జంగిల్లో దొరికారు, అందుకే వీళ్ళ ముగ్గురికి అతను ఇల్లీగల్ బ్రదర్స్ అని పేరు పెట్టాడు అని కూడా చెప్తూ ఉంటాడు। అండ్ అంతేకాకుండా ఎప్పుడైతే వీళ్ళ ముగ్గురు దొరికారో వీళ్ళ ముగ్గురు కలిసి డాక్టర్ పేరెంట్స్ ని అతి ఘోరంగా తినేశారు, అందుకే బ్రాండన్ చెప్తూ ఉంటాడు ఇక్కడ ఉండే వాళ్ళలో వీళ్ళే డేంజరస్ క్రిమినల్ పేషెంట్స్ అని। ఒకటి పేరు త్రీ ఫింగర్, ఎందుకు అలా పెట్టారంటే అతని చేతికి త్రీ ఫింగర్స్ మాత్రమే ఉంటాయి, ఇంకో టూ ఫింగర్స్ ని అతనే కొరక తినేశాడు, ఇంకో అతను తన కన్ను పీకేసుకుని తనే తినేశాడు, అతని పేరు వన్ ఐ, ఇంకో వ్యక్తి తన పనులను ఎప్పటికి కూడా గోడకు రాకుతూ ఉంటాడు, అందుకే అతని పేరు సాటూత్. వీళ్ళ ముగ్గురు చాలా 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 డేంజరస్, ఎందుకంటే డాక్టర్ చెప్తూ ఉంటాడు వీళ్ళ ముగ్గురు కలిసి చాలా మంది కొరక తినేశారు, అది కూడా ఈ సెనిటోరియం లో। ఈ విషయం విన్నాక ఏం అడుగుతూ ఉంటుంది వీళ్ళ ముగ్గురు, వాళ్ళ ఫింగర్స్ లేకున్నా ఐ లేకున్నా వాళ్ళ పనులు గోడకు రాకుతున్నా కూడా వాళ్ళ పెయిన్ ని ఎలా భరిస్తున్నారు, వాళ్ళకేం నొప్పి లేవట్లేదా? ఇది విన్నాక డాక్టర్ మాత్రం చాలా ఎక్సైటింగ్ ఆన్సర్ ఇస్తాడు, అదేంటంటే అసలు వాళ్ళకు పెయిన్ అంటే ఏంటో తెలియదని, ఇంకా పెయిన్ అనే సెన్సేషన్ వాళ్ళ బాడీలోనే లేదు। ఇలా మాట్లాడుకున్నాక ఇద్దరు ఆ ప్లేస్ లోంచి వెళ్లిపోతారు। అయితే ఏ పేషెంట్ అయితే డాక్టర్ యొక్క హెయిర్ పెయిన్ తీసుకున్నాడో అతను లాక్ ఓపెన్ చేద్దాం అనుకుంటాడు, కానీ అతను ఓపెన్ చేయడు, ఎందుకంటే అతనంత ఇంటెలిజెంట్ కాదు। అతను ట్రై చేస్తూ ఉంటే మాత్రం వీళ్ళ ముగ్గురు అన్న తమ్ముళ్ళు చూసేస్తారు, కానీ వీళ్ళు మాత్రం చాలా ఇంటెలిజెంట్స్. అది చూసాక వీళ్ళ ముగ్గురు మెల్లగా ఆ పిన్ అడుగుతూ ఉంటారు, అతను కూడా ఆ పిన్ పాస్ చేస్తాడు వీళ్ళకి। ఇక ముగ్గురులో మోస్ట్ ఇంటెలిజెంట్ త్రీ ఫింగర్ ఆ లాక్ ఓపెన్ చేస్తాడు। ఇక సైలెంట్ గా ముగ్గురు బయటికి వస్తారు అండ్ బయటికి రాగానే ముందుగా వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ ని కొరికి తినేస్తారు। ఆ తర్వాత వాళ్ళు కంట్రోల్ రూమ్ కి వెళ్లి అన్ని లాక్స్ ఓపెన్ చేస్తారు, దీంతో సెల్స్ లో ఉన్న అందరు కూడా బయటికి వస్తారు। ఇక దీని వల్ల ఆ ప్లేస్ మొత్తం కూడా పూర్తిగా ఒక మెంటల్ అసైలం లాగా మారిపోతుంది, అందరంతా అటు ఇటు తిరుగుతూ ఆగమాగం చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం డాక్టర్ ఏన్ ని పట్టుకుని బెడ్కి కట్టేస్తారు అండ్ అంతేకాకుండా తనకు ఎలక్ట్రిక్ షాక్ కూడా ఇస్తూ ఉంటారు। వాళ్ళు ఏ విధంగా ఇస్తూ ఉంటారంటే పూర్తిగా తన మైండ్ మొత్తం బ్లాస్ట్ అయ్యే విధంగా ఇస్తూనే ఉంటారు, ఆపకుండా తన మైండ్ కాలిపోతూ ఉంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు। ఇక తర్వాత వాళ్ళ ముగ్గురు కలిసి బ్రాండమ్ ని పట్టేసుకుంటారు అండ్ ఆ తర్వాత అతను ఒక ప్లేస్ లో కట్టేసి అతి ఘోరంగా చంపేస్తారు। ఇక ఇక్కడే సీన్ కట్టే మనకు కనిపిస్తూ ఉంటుంది ఆఫ్టర్ 29 ఇయర్స్ తర్వాత మనకు కనిపిస్తూ ఉంటారు 9 స్టూడెంట్స్। అయితే అందరూ కూడా బయట ఎంజాయ్ కోసం వచ్చారు, వాళ్ళు స్నోని ఎంజాయ్ చేస్తూ ఉంటారు। అయితే ఆ తర్వాత వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఒక క్యాబిన్ కి వెళ్దామని, కానీ అక్కడి వెళ్లే రూట్ వాళ్ళు మర్చిపోయారు, దాని వల్ల వాళ్ళు వెళ్తూ ఉంటే మధ్యలో ఆగిపోతారు అండ్ ఆ టైంలో ఆ ప్లేస్ లో పెద్ద తుఫాన్ వస్తూ ఉంటుంది, స్నో బాగా కురుస్తూ ఉంటుంది। ఇక అప్పుడు అందరికి ఏం చేయాలో అర్థం కూడా కావట్లేదు। అయితే అప్పుడు వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది పక్కనే ఏదో పెద్ద బిల్డింగ్ ఉంది, ఇక వాళ్ళు మెల్లమెల్లగా తుఫాన్ లోంచి ఆ బిల్డింగ్ కి చేరుకుంటారు। అయితే ఆ బిల్డింగ్ మరేదో కాదు, అదే సానిటోరియం, బిఫోర్ 29 ఇయర్స్ త్రీ ఫింగర్ వన్ ఐ అండ్ సాటూత్ ఉండే అదే సానిటోరియం అది। ఇక వాళ్ళు లోపలికి వెళ్ళాక వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది ఇదొక పెద్ద హాస్పిటల్ అని। ఇక లోపలికి వెళ్ళాక వాళ్ళు ఫైర్ అంటించుకొని చాలా హాయిగా కూర్చుంటారు, కానీ ఆఫ్టర్ సమ్ టైం మనకు అర్థమవుతూ ఉంటుంది వాళ్ళు ఖాళీగా కూర్చునే పిల్లలు కాదు, వాళ్ళు చాలా క్రేజీ గాయ్స్. ఇక అందుకే వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఆ సానిటోరియం మొత్తం కూడా ఒక రౌండ్ వేస్తూ ఉంటారు నడుచుకుంటూ। అయితే వాళ్ళకు అనుకున్నట్లే ఇన్ఛార్జ్ ఆఫీస్ లో వైన్ దొరుకుతుంది, అంతేకాకుండా వాళ్ళకు పేషెంట్స్ ని
నేమ్ లిస్ట్ కూడా దొరుకుతుంది. అది చూస్తూ ఉంటే వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు ఈ ప్లేస్ లో డీఫామ్డ్ మనుషులు ఉంటారు అని, ఐ మీన్ అప్పట్లో ఉండేవారు అని. అయితే అప్పుడే ఇంకో సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ త్రీ బ్రదర్స్ మళ్ళీ వస్తూ ఉన్నారు. ఈసారి మాత్రం వాళ్ళ హ్యాండ్స్ లో ఏదో డెడ్ బాడీ ఉంది. వాళ్ళ బాడీ పట్టుకుని అదే సెనటోరియం కి చేరుకుంటారు. లోపల ముగ్గురు గ్యాంగ్ నైట్ స్టే చేయడం కోసం బెడ్ సర్చ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు సర్చ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఒక రూమ్ దగ్గర వాళ్ళకేదో డౌట్ వస్తూ ఉంటుంది. అయితే ఆ ముగ్గురులో విన్సన్ అనే అబ్బాయి చెక్ చేయడం కోసం రూమ్ లోకి ఒంటరిగా లైట్ పట్టుకుని వెళ్తూ ఉంటాడు. ఇక లోపలికి వెళ్లాడు. ఆఫ్టర్ 5 మినిట్స్ మనకు వినిపిస్తూ ఉంటుంది అతని అరుపులు. ఇక బయట ఉన్న వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. బయట ఉన్న అమ్మాయిల పేర్లు జెన్నా అండ్ కేనియా. వాళ్ళు మెల్లమెల్లగా భయపడుతూ ఆ రూమ్ లోకి వెళ్తూ ఉంటారు కూడా. కానీ అప్పుడే మనకు తెలుస్తుంది విన్సన్ వాళ్ళతో ఒక గేమ్ ఆడుకున్నాడు. అదంతా ప్రాంక్. అతను వాళ్ళని కేవలం భయపెట్టాలనుకున్నాడు అండ్ భయపెట్టేశాడు. ఇక దాని వాళ్ళ ఇద్దరు కోపంగా ఉంటారు విన్సన్ పైన. ఇక ఇద్దరు ఫీల్ అవుతూ ఆ ప్లేస్ నుంచి వెళ్లిపోతూ ఉంటారు. వాళ్ళ వెంట విన్సన్ కూడా వెళ్తూ ఉంటాడు. అయితే వీళ్ళ ముగ్గురు వెనుక వన్ ఐ కూడా వస్తూ ఉంటాడన్నమాట. ఇక ఇద్దరు అమ్మాయిలు వెళ్లిపోయాక విన్సన్ ఒంటరిగానే జనరేటర్ సెట్ చేయడం కోసం వెళ్తూ ఉంటాడు. ఎనీవేస్ ఒక రూమ్ లో తనకి జనరేటర్ దొరుకుతుంది అండ్ తను దాన్ని ఆన్ చేస్తాడు. ఇక ఆ ఏరియా మొత్తం కూడా కరెంట్ వస్తుంది. లైట్స్ అన్ని ఆన్ అవుతాయి. అయితే వాళ్ళు అమెరికన్స్ కాబట్టి ఏదైనా ఒక ప్లేస్ కి ఒంటరిగా వెళ్ళినప్పుడు అక్కడ సడన్ గా లైట్స్ వచ్చినా వింతగా జరిగినా కూడా వాళ్ళు ఏదైనా ఫీల్ అయినా కూడా ఒక్కసారిగా వాళ్ళ ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేస్తారు. అందుకే వాళ్ళు గట్టిగా డాన్స్ వేస్తూ ఉంటారు కూడా. కానీ వాళ్ళు డాన్స్ వేస్తూ ఉంటే వాళ్ళకి మాత్రం అర్థం కావట్లేదు ఎవరో వాళ్ళ పైన కన్నేశారు అని. ఇక వాళ్ళు పార్టీ చేసుకుంటూ ఒక రూమ్ లోకి వెళ్తారు. ఆ రూమ్ లో ఒక పెద్ద ప్రొజెక్టర్ ఉంటుంది అండ్ వాళ్ళకు రీల్ దొరుకుతుంది. ఇక డానియల్ అనే కుర్రాడు ఆ రీల్ ని అందులో వేసి ఆన్ చేస్తాడు. అయితే వాళ్ళు అనుకుంటూ ఉంటారు అదొక ఫిలిం అని. అందులో చూపెడుతూ ఉంటారు ఇల్లీగల్ బ్రదర్స్ పైన చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ టెస్ట్ జరుగుతూ ఉంటుంది. రకరకాల టెస్ట్ చేస్తూ ఉంటారు అది కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో. అయితే ఆ ఫిలిం చూసాక లారెన్ అనే అమ్మాయి చెప్తూ ఉంటుంది మా అన్నయ్య నాకు వీళ్ళ గురించి చాలా చెప్పాడు. అతను చెప్పాడు వీళ్ళ ముగ్గురు చాలా డేంజర్ అని, చాలా మందిని చంపేస్తున్నారని, ఇంకా వాళ్ళు బతికే ఉన్నారు అని కూడా చెప్పాడు అని చెప్తూ ఉంటుంది. కానీ ఈ మాటలు విన్నాక తన మాటలు ఎవరు నమ్మట్లేదు. అందరూ సైలెంట్ గా పడుకోవడం కోసం వెళ్లిపోతారు కూడా. ఇక అందరూ వాళ్ళ వాళ్ళ రూమ్స్ లో పడుకుంటారు. కానీ విన్సెంట్ కి మాత్రం నిద్ర పట్టట్లేదు. తను అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అతను ముందుకు వెళ్తూ ఉంటే అతనికి కనిపిస్తుంటూ తన ముందు నిలబడి ఉన్నారు. క్యాబిన్ కి వెళ్లే రూట్ చెప్పాడు. ఇక విన్సెంట్ ముందుకెళ్లి చూస్తే అతను కనిపిస్తూ ఉంటుంది ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడు. ఇక విన్సెంట్ ఏమి థింక్ చేసే లోపే తన వెనకాల కనిపిస్తూ ఉంటాడు సాటూత్. సాటూత్ వచ్చి ఒక ఐరన్ రాడ్ తో తన తలలో దింపి పడేస్తాడు. ఇక అక్కడే విన్సెంట్ కూడా చనిపోతాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మనకు కనిపిస్తూ ఉంటుంది అందరూ లేచారు. కానీ ఇంకా తుఫాన్ ఆగలేదు. వాళ్ళక్కడే ఉన్నారు. అందరిని జన్ అడుగుతూ ఉంది విన్సెంట్ కనిపించాడా అని. ఎందుకంటే విన్సెంట్ మిస్సింగ్ రాత్రి నుండి. అందరు కూడా ఐ డోంట్ నో అని చెప్తూ ఉంటారు. అయితే అప్పటికే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది వాళ్ళ సామాన్ కూడా మిస్సింగ్ అని. ఇది చూసాక వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఈసారి కూడా విన్సెంట్ వాళ్ళతో ఒక ప్రాంక్ ప్లే చేస్తున్నాడేమో అని. ఇక అందరు ముందు కదులుతారు విన్సెంట్ ని వెతకడం కోసం. అందులో 4 మెంబర్స్ బేస్మెంట్ లోకి వెళ్తారు. కానీ వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది బేస్మెంట్ లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కేజ్. అందులో చాలా వెపన్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి చాలా సెల్స్. ఇందులో అయితే ఆ పేషెంట్స్ ఉంచుతారు మెంటల్ పేషెంట్స్ ని. ఇంకా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే ఒక ప్లేస్ లో వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది చాలా బ్లడ్ పడి ఉంది. దీని వల్ల వాళ్ళు టెన్షన్ అవుతూ ఉంటారు. ఇక ఆ ప్లేస్ లో 4 విడిపోయి తన ఒక రూట్ కి వెళ్లిపోతారు. అందులో జెనా అనే అమ్మాయి కిచెన్ కి వెళ్తుంది. అక్కడ తనకు కనిపిస్తూ ఉంటుంది సాటూత్ అతి ఘోరంగా వాళ్ళ ఫ్రెండ్ బాడీని ముక్కలు ముక్కలు చేస్తూ కైమా కొడుతున్నాడు. అప్పుడే 3 ఫింగర్ ఆ ప్లేస్ లోకి వచ్చి సాటూత్ ని పట్టుకెళ్తూ ఉంటాడు. ఇది చూసాక జెనా భయపడుతూ ఆ ప్లేస్ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్లిపోతుంది. అందరి దగ్గర వెళ్లి అందరికి చెప్తూ ఉంటుంది జరిగింది మొత్తం కూడా. కానీ అప్పుడే వాళ్ళ పక్కన వాళ్ళ ఫ్రెండ్ షర్ట్ లో ఏదో పార్ట్ కింద పడుతుంది. అది చూసాక చెక్ చేయడం కోసం కేనియా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక ఎప్పుడైతే కేనియా ఆ షర్ట్ ఓపెన్ చేస్తుందో అందులో కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ బాటర్ యొక్క హెడ్. అది చూసి కేనియా గట్టిగా అరుస్తూ ఉంటుంది అండ్ అందరూ భయపడుతూ ఉంటారు. ఇక అప్పుడే ఆ ముగ్గురు కలిసి బాల్కన్ లో ఉండి ఒక తాడు కిందికి వేస్తారు. ఇంకా వాళ్ళు క్లేర్ ని పట్టేసుకుంటారు అది కూడా మెడతో. ఇంకా తనని గాల్లోకి లాగుతూ ఉంటారు. అప్పుడే కైల్ వెళ్లి తన లెగ్స్ పట్టుకుంటాడు. ఇక అప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది కైల్ మీద చాలా బ్లడ్ పడుతూ ఉంది. అంటే పైన వాళ్ళు క్లేర్ మెడని కోసేస్తూ ఉంటారు. ఇంత చేసినా కూడా కైల్ తనని కాపాడలేకపోతాడు. ఇక ఆఫ్టర్ సమ్ టైమ్ క్లేర్ తల అండ్ మొండం రెండు వేరైపోతాయి కూడా. ఇక చూసి అందరు పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఆ ప్లేస్ నుంచి పారిపోవడానికి. కానీ బయటికి వెళ్ళాక వాళ్ళ స్నో మొబైల్ స్టార్ట్ కావట్లేదు. ఎందుకంటే ఆ ముగ్గురు అంతకు ముందే వాళ్ళ మొబైల్స్ ని ఆఫ్ చేశారు. అంటే ప్లగ్ పీకేశారు పని చేయకుండా. ఇక ఆ టైంలో వాళ్ళకేం చేయాలో అర్థం కూడా కావట్లేదు. అయితే అప్పుడే లారెన్ అంటూ ఉంటుంది నేను బయటికి వెళ్లి హెల్ప్ అడిగి వస్తా అని చెప్తుంది. ఎందుకంటే లారెన్ స్కీ చాంపియన్. అందుకే తను ఒక్కతే ఒంటరిగా వెళ్తూ ఉంటుంది స్కీయింగ్ చేసుకుంటూ. కానీ మిగతా వారి దగ్గర వామ్ కోడ్స్ లేవు. అందుకే వాళ్ళు లోపలికి వెళ్లిపోతారు. మళ్ళీ వాళ్ళు పరిగెట్టుకుంటూ ఇన్ఛార్జ్ ఆఫీస్ కు వెళ్లి డోర్ లాక్ చేసుకుంటారు లోపల నుండి. అయితే వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళ దగ్గర ఎలాంటి వెపన్ లేదు. కానీ వాళ్ళు అప్పుడే చూశారు బేస్మెంట్ లో చాలా వెపన్స్ ఉన్నాయి కేజ్ లో. అందుకే కైల్ డేనియల్ అండ్ సారా కలిసి బేస్మెంట్ లోకి వెళ్దాం అనుకుంటారు అండ్ వాళ్ళు బయటకు కూడా వెళ్తారు. ఇక వాళ్ళ ముగ్గురు మెల్లగా బేస్మెంట్ లోకి వెళ్తారు. కానీ అప్పుడే వాళ్ళ వెంట పడుతూ ఉంటాడు 3 ఫింగర్. ఇది చూసి వాళ్ళ ముగ్గురు వెళ్లి కేజ్ లోకి వెళ్లి లాక్ చేసుకుంటారు. ఇక 3
త్రీ ఫింగర్ ఆ ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళగానే వీళ్ళు చాలా సామాన్ పట్టుకుని అంటే చాలా వెపన్స్ పట్టుకుని ఆ ప్లేస్ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకో సైడ్ వన్ ఐ ఆఫీస్ డోర్ కి హోల్ పెట్టి కెన్యాని పట్టుకుంటాడు. కానీ అందరూ కలిసి తన హ్యాండ్ కి కత్తితో పొడిచి పొడిచి కెన్యాని వన్ ఐ నుండి విడిపిస్తారు. ఇటువైపు బేస్మెంట్ నుంచి ముగ్గురు పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటారు. అందరికంటే వెనకాల డానియల్ ఉంటాడు. ఇక సాటూత్ వచ్చి అతన్ని గట్టిగా పట్టేసుకుంటాడు. ఇంకా కిచెన్ లోకి పట్టుకెళ్తాడు. కైల్ అండ్ సారా మాత్రం ఆఫీస్ రూమ్ కి చేరుకుంటారు. కానీ వాళ్ళ వెనకాల డానియల్ లేడు. వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది డానియల్ ని ఆ ముగ్గురు పట్టేసుకున్నారని. అయితే కిచెన్ లో సాటూత్ డానియల్ బతుకుండగానే తన బాడీని తన కళ్ళ ముందే కోస్తూ ఉంటాడు. దీని వల్ల డానియల్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ సౌండ్స్ అన్ని కూడా వాళ్ళకు వినిపిస్తూ ఉంటాయి. లోపల వీళ్ళు చాలా సేపు డిస్కస్ చేసుకున్నాక అతన్ని కాపాడదామని చెప్పి బయటికి వస్తారు. అయితే కైల్ చూస్తూ ఉంటాడు కిచెన్ లోకి. అతని కనిపిస్తూ ఉంటుంది ఆ ముగ్గురు కలిసి డానియల్ బాడీని కోసుకుంటూ ఆ మాంసాన్ని ఆయిల్ లో వేయించి డీప్ ఫ్రై చేసుకుంటూ తింటూ ఉన్నారు ఆ ముగ్గురు. అది కూడా డానియల్ బతికుండగానే అండ్ అతను చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇది చూసి మన వాళ్ళు ప్లాన్ వేస్తారు ఆ ముగ్గురిని వాళ్ళ ట్రాప్ లో ఇరికిద్దామని చెప్పి. అలా వాళ్ళు ప్లాన్ వేసుకున్నాక ప్లాన్ ప్రకారమే ఆ ముగ్గురు పైకి అటాక్ చేస్తారు. అంతేకాకుండా ఆ ముగ్గురిని ఒక సెల్లో వేసి లాక్ వేస్తారు. ఇక కైల్ వాళ్ళని కాల్చి పడేద్దాం అనుకుంటాడు. కానీ కెన్య ఆపుతూ ఉంటుంది. ఎందుకంటే తను అంటూ ఉంటుంది వీళ్ళ ముగ్గురు మంచి వాళ్లే కానీ వాళ్ళ మైండ్ ఖరాబ్ అయిందేమో అని. వాళ్ళు మెంటల్ గా డిస్టర్బ్ అని చెప్పి చంపేయడం తప్పు అని చెప్తూ ఉంటుంది. ఇంకా తను రివర్స్ గా అంటూ ఉంటుంది నీకు హ్యూమానిటీ లేదా అని. ఈ విధంగా చెప్పి ముగ్గురు వెళ్లి పడుకుంటారు. కైల్ మాత్రం అదే ప్లేస్ లో ఉంటాడు కాపలాగా. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే గనక వాళ్ళు అదే సెల్ లో ఉన్నారు. ఏ సెల్ లో అయితే వాళ్ళు 29 ఇయర్స్ బ్యాక్ ఉన్నారు. అండ్ ఇంకో పెద్ద విషయం ఏంటంటే గనక వాళ్ళు ఏ పిన్ తో లాక్ ఓపెన్ చేశారో ఆ పిన్ ఇంకా అక్కడే పడి ఉంది. ఇక ఎప్పుడైతే కైల్ పడుకుంటాడో త్రీ ఫింగర్ తన స్మార్ట్నెస్ ని యూజ్ చేస్తాడు. తను మెల్లగా పిన్ తీసి మెల్లగా లాక్ కూడా ఓపెన్ చేస్తాడు. బయటికి రాగానే ముందుగా సాటూత్ కైల్ ని పట్టుకుంటాడు. ఇక కెన్యా కైల్ కోసం వస్తూ ఉంటుంది చెక్ చేయడం కోసం. కానీ అప్పుడు తను వస్తూ ఉంటే జనరేటర్ ఆఫ్ అవుతుంది. లైట్స్ అన్ని కూడా ఆఫ్ అవుతాయి. అండ్ ముందు తనకు కనిపిస్తూ ఉంటుంది ఆ సెల్ లో ఎవరూ లేరు. అండ్ బయట కైల్ కూడా లేడు. ఇక తను వెంటనే పరిగెట్టుకుంటూ రూమ్ లోకి వెళ్తుంది. అందరికి చెప్పేస్తుంది. అయితే అప్పుడే రూమ్ ముందుకు ఎవరో మాస్క్ పెట్టుకుని వస్తారు. వీళ్ళు ముగ్గురు అనుకుంటూ ఉంటారు ఆ వ్యక్తి త్రీ ఫింగర్ అని. ఇక ముగ్గురు బయటకు వచ్చి ఆ వ్యక్తిని అతి ఘోరంగా కొడుతూ చంపేస్తూ ఉంటారు. అతన్ని కొట్టి కొట్టి చంపి పడేస్తారు కూడా. ఇక ఆ తర్వాత చివరిగా వాళ్ళు మాస్క్ తీస్తారు. మాస్క్ తీసాక వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అతను త్రీ ఫింగర్ కాదు, అతను కైల్. వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ వాడినే చంపుకున్నారు. ఇక ఇది చూశాక భయపడుతూ ముగ్గురు పరిగెడుతూ ఉంటారు. కానీ ఆ ముగ్గురు వాళ్ళ వెంట పడుతూ ఉంటారు కూడా. వాళ్ళు పరిగెడుతూ పరిగెడుతూ ఒక రూమ్ కి వెళ్తారు. ఆ రూమ్ లో అంతా సామాన్ ఉంటుంది. వాళ్ళ సామాన్ అంతా కూడా వాళ్ళు జాకెట్స్ వేసుకుంటారు, బ్యాగ్స్ వేసుకుంటారు. ఇక వాళ్ళు విండో ద్వారా బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ అదొక పెద్ద సెనిటోరియం కాబట్టి అన్ని విండోస్ కూడా సీల్డ్ గా ఉంటాయి. అయినా కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఒక రూమ్ లో ఒక విండో విరిగిపోయి ఉంది. కానీ చిక్ ఏంటంటే ఆ విండో వెనకాల చాలా మంచు గడ్డ ఉంది. అది బేస్మెంట్ కాబట్టి. ఇక వాళ్ళు రూమ్ డోర్ వేసుకుని ఆ మంచు పగలగొడుతూ ఉంటారు. కానీ అప్పటికే బయట ఆ ముగ్గురు వచ్చేసారు వెపన్స్ తో పాటుగా. ఇక ముందుగా త్రీ ఫింగర్ ట్రై చేస్తాడు డోర్ పగలగొట్టడానికి. కానీ తన వల్ల కాదు. ఆ తర్వాత ముందుకు వస్తాడు సాటూత్. తనకు బలం చాలా ఎక్కువ. తను ట్రై చేస్తూ ఉంటాడు. కానీ లోపల సారా మాత్రం ఆ మంచు పగలగొడుతూ ఉంటుంది. ఎట్లాస్ తను సక్సెస్ అవుతుంది. ఇక వాళ్ళు బయటికి వెళ్ళిపోయి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ జెన్నా మాత్రం ఆ ఐస్ లో ఇరుక్కుంటుంది. తను బయటికి రాలేకపోతూ ఉంటుంది. అయితే అప్పుడే వెనకాల సాటూత్ వచ్చి ఒక డ్రిల్లర్ తో తన వెనకాల పొడి చేస్తాడు. చీరుతూ ఉంటాడు. ఇక ఆ డ్రిల్లర్ మరోవైపు వచ్చేస్తుంది కూడా. కానీ మిగతా వాళ్ళు ఐస్ లో పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఆ ముగ్గురు బ్రదర్స్ మాత్రం వాళ్ళ మొబైల్స్ వేసుకుని వాళ్ళ వెంట పడుతూ ఉంటారు. అయితే సాటూత్ ఒక అమ్మాయిని పట్టుకుంటాడు. కానీ ఆ అమ్మాయి కత్తితో తన హ్యాండ్ పైన పడుస్తూ ఉంటుంది. దాని వల్ల సాటూత్ ఆ అమ్మాయిని విడిచిపెడతాడు. కానీ త్రీ ఫింగర్ వచ్చి ఆ అమ్మాయిని చంపేస్తాడు. అయితే ఇంకో వైపు మనకు కనిపిస్తూ ఉంటుంది లారెన్ ఒక ప్లేస్ లో కూర్చొని ఉంది. ఇన్ఫాక్ట్ తను చనిపోయింది కూడా. ఐస్ వల్ల గడ్డ కట్టుకుని చనిపోయింది. విచిత్రం ఏంటంటే పక్కనే రోడ్ ఉంది. తనకు తుఫాన్ వల్ల ఆ రోడ్ కనిపించలేదు పాపం. అందుకే తనకు హోప్స్ లేక అక్కడే కూర్చుని గడ్డ కట్టుకుని చనిపోయింది. ఇక కేవలం కెన్యా అండ్ సారా మాత్రమే ఉన్నారు. ఇక కెన్యా పారిపోతూ ఉంటే సాటూత్ తన వెనుక పడుతూ ఉంటాడు. కానీ అప్పుడే సారా వచ్చి కట్టెతో తన హెడ్ పైన కొట్టేస్తుంది. అండ్ తన మొబైల్ తీసుకుని ఇద్దరు కలిసి పారిపోతూ ఉంటారు. అయితే ఇద్దరు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ ఫేస్ లో స్మైల్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే తప్పించుకున్నాం అనే ఆనందం. కానీ హ్యాపీనెస్ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నవ్వుకుంటూ నవ్వుకుంటూ రోడ్డే మర్చిపోతారు. ఇన్ఫాక్ట్ వాళ్లకు వాళ్ళ ముందుండే వైర్స్ కూడా కనిపించవు. దాని వల్ల ఒకేసారి ఎగ్జాక్ట్ గా ఇద్దరు హెడ్స్ లేచిపోతాయి. తలా ముండం వేరైపోతుంది ఇద్దరిది కూడా ఒకేసారి. ఇక అప్పుడే ఆ ప్లేస్ కి త్రీ ఫింగర్ చిన్నగా వాళ్ళ హెడ్స్ పట్టుకుని ఒక ట్రక్ కి వెళ్ళిపోతూ ఉంటాడన్నమాట. తనకు ఆ హెడ్స్ నైట్ డిన్నర్ అవి. కానీ వాళ్ళ బాడీస్ మాత్రం అక్కడే ఉండిపోతాయి. ఇదే టోన్ తో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్ లో చూపెడుతూ ఉంటారు అదొక సిటీ. ఆ సిటీ పేరు ఫెయిర్ లేక్. అయితే ఆ సిటీలో అది హాలోవీన్ ఫెస్టివల్ డే. అందుకే అందరూ కూడా
ఆ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ముఖాలకు మాస్క్ వేసుకుంటారు, ఎందుకంటే హాలోవీన్ అంటేనే భయపెట్టాల్సిన ఫెస్టివల్. అందరూ రకరకాల కాస్ట్యూమ్స్ వేసుకుని వేరే వాళ్ళని భయపెట్టడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. అదే ఆ ఫెస్టివల్ స్పెషాలిటీ. అయితే ఇంకో సైడ్ ఈ న్యూస్ ని కవర్ చేస్తూ ఉంటారు న్యూస్ రిపోర్టర్ కెలిన్. ఇంకో సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటారు అందరూ కూడా రకరకాల కాస్ట్యూమ్స్ వేసుకున్నారు, వాళ్ళ ముఖాలకి డేంజరస్ మాస్కులు పెట్టుకున్నారు, చాలా క్రీపీగా కనిపిస్తూ ఉన్నారు. ఇక న్యూస్ చెప్పాక కెలిన్ బ్రేక్ తీసుకుని జాగింగ్ కోసం బయటికి వెళ్తుంది. తను జాగింగ్ చేస్తూ చేస్తూ అలా జంగిల్లోకి వెళ్తూ ఉంటుంది. తను ఈ విధంగా ఏమో థింక్ చేస్తూ అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. తను చాలా దూరం వెళ్లిపోతుంది. అయితే అప్పుడే తన ముందు కనిపిస్తూ ఉంటాడు సాటూత్. అతన్ని చూసాక కెలిన్ నవ్వుతూ ఉంటుంది, ఎందుకంటే తను అనుకుంటూ ఉంది అతను కూడా హాలోవీన్ ఫెస్టివల్ లాగా తనని భయపెట్టడం కోసం వచ్చాడు అని. అందుకే కెలిన్ తనని పట్టించుకోకుండా ఇంకో సైడ్ వెళ్తూ ఉంటుంది. కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ తన ముందుకు వస్తాడు వన్ ఐ. తను మాత్రం అతన్ని కూడా పట్టించుకోకుండా మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ ముందుకు వెళ్తూ ఉంటే తన ముందుకు వస్తాడు డేంజరస్ త్రీ ఫింగర్. అయితే త్రీ ఫింగర్ అందరికంటే డేంజరస్ కాబట్టి తను ఆ అమ్మాయిని ముందుకు వెళ్ళనివ్వడు. అయితే అందుకే ఆ అమ్మాయి త్రీ ఫింగర్ కి తన మిడిల్ ఫింగర్ చూపెడుతూ ఉంటుంది. దానికి మీనింగ్ వేరే ఉంటుంది. ఆ మీనింగ్ ఏంటో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కానీ త్రీ ఫింగర్ మాత్రం ఆ ఫింగర్ ని చూశాక తన కత్తి తీసి ఆ ఫింగర్ ని నరికి పడేస్తాడు, ఎందుకంటే త్రీ ఫింగర్ నేచరే అది. ఇక వెంటనే ఆ అమ్మాయి భయపడుకుంటూ ఆ ప్లేస్ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం. అయితే అప్పుడే ఆ ప్లేస్ కి ఇంకో వ్యక్తి వస్తాడు, తనకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ వ్యక్తి పేరు మే నాట్. అయితే ఆఫ్టర్ సమ్ టైమ్ మనకు కనిపిస్తూ ఉంటుంది మే నాట్ తనకు హెల్ప్ చేస్తున్నట్లుగా యాక్టింగ్ చేసి తనే ఆ అమ్మాయిని గొడ్డలతో నరికి చంపేస్తాడు. ఇంకా తన హ్యాండ్స్ కాళ్ళు అన్ని విరగొడుతూ ఉంటాడు గొడ్డలతో. అయితే ఇక్కడే మనకు అర్థమవుతూ ఉంటుంది ఆ ముగ్గురన్న తమ్ముళ్ళు ఇతని కోసమే పనిచేస్తూ ఉంటారు. అంటే ఆ ముగ్గురన్న తమ్ముళ్ళు లాస్ట్ పార్ట్ లో ఆ సెనిటోరియం నుంచి బయటికి వస్తారు, అండ్ ఆ ముగ్గురు ఇతనికి దొరుకుతారు, అండ్ ఇప్పుడు ఆ ముగ్గురు కూడా ఇతని కోసమే పనిచేస్తూ ఉంటారు, ఇతని కోసమే చంపుతూ ఉంటారు. అతను కూడా వీళ్ళ విధంగానే ఒక సీరియల్ కిల్లర్, అండ్ అంతేకాకుండా చంపాక మనిషి బాడీని తింటూ ఉంటాడు కోసుకుని వండుకుని. ఇక తనని చంపేశాక యాజ్ యూజువల్ గా ఆ అమ్మాయి బాడీని వాళ్ళ క్యాబిన్ కి పట్టుకెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళు ఆ అమ్మాయి బాడీని నూరుగా కట్టేసి కోస్తూ ఉంటారు. అయితే ఇక్కడే మేనాట్ ఆ ముగ్గురు తిడుతూ ఉంటాడు అండ్ కొడుతూ ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని చంపేశాక అక్కడ ప్రూఫ్స్ అన్ని అదే విధంగా వదిలేశారు, అక్కడేం క్లీన్ చేయకుండా వచ్చేశారు. అయితే ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది ఆ ముగ్గురు కూడా ఇతనంటే చాలా భయపడుతూ ఉంటారు. ఇక ఇక్కడే సీన్ కట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఐదుగురు ఫ్రెండ్స్, వాళ్ళు కూడా అదే మౌంటైన్ మ్యాన్ ఫెస్టివల్ ఐ మీన్ హాలోవీన్ ఫెస్టివల్ కి వస్తూ ఉంటారు కార్ లో. అయితే వాళ్ళు వస్తూ ఉంటే అనుకోకుండా రోడ్ మధ్యలో కావాలనే మెయిన్ ఇక అతన్ని కాపాడడం కోసం ఆ కార్ లో ఉన్న డ్రైవర్ కార్ ని అటు ఇటు తిప్పేసి ఒక చెట్టుకు గుద్దేస్తాడు. అండ్ వాళ్ళు కార్ దిగి వస్తూ ఉంటే వాళ్ళ ముందు మేనట్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు, ఎలా అంటే అతనికి కారు గుద్దేసి కింద పడిపోయి ఉన్నట్లుగా. అయితే ఆ ఫ్రెండ్స్ లో బిల్లీ అనే వాడు కార్ డ్రైవ్ చేసిన వాడు పూర్తి నమ్మకంతో ఉన్నాడు అతనికి కార్ గుద్దలేదు అని. ఇక ఎప్పుడైతే బిల్లీ చెక్ చేయడం కోసం ముందుకు వెళ్తూ ఉంటాడో అప్పుడు మేనట్ లేచి ఒక నైఫ్ తో అటాక్ చేస్తాడు బిల్లీ పైన. ఇక దాంతో ఆ ముగ్గురు కలిసి మేనట్ ని గట్టిగా కొడుతూ ఉంటారు. ఇదంతా కూడా ఈ ముగ్గురు అన్నదమ్ములు చూస్తూ ఉంటారు పైనుంచి. ఇక ఈ ముగ్గురు అటాక్ చేయబోతూ ఉంటారు. కానీ అప్పుడే ఆ ప్లేస్ కి పోలీస్ ఆఫీసర్ ఏంజెలా అండ్ డిప్యూటీ ఆఫీసర్ బిగ్స్ వస్తారు. వాళ్ళంటూ ఉంటారు ఎక్కడ వాళ్ళక్కడే ఆగిపోండి అని. ఇక వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఏంజెలా వాళ్ళని పట్టుకుని స్టేషన్ కి వెళ్లిపోతుంది. కానీ తను చెప్తుంది ట్రక్ వచ్చేంత వరకు బిగ్స్ మీరు ఇక్కడే ఉండండి అని. ఇక అందుకే బిగ్స్ అక్కడే ఉంటాడు. ఇక వాళ్ళు వెళ్ళగానే ఈ ముగ్గురు కలిసి బిగ్స్ పైకి అటాక్ చేస్తూ ఉంటారు, అది కూడా ఆరోతో. ఇంకా తనని బతికుండగానే చంపి పడేస్తారు కూడా. ఇక ఇంకో సైడ్ బిల్లీ మొత్తం అంత నేరం తన పైన వేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ ని విడిపిస్తాడు. ఇక దాంతో మిగిలిన ఫోర్ ఫ్రెండ్స్ ఒక హోటల్లో రూమ్ తీసుకుంటారు. అయితే ఇన్వెస్టిగేషన్ ద్వారా ఏంజెలాకు తెలుస్తూ ఉంటుంది మేనట్ ఒక వాంటెడ్ క్రిమినల్ అని. ఇక దీని వల్ల తను తన హైయెస్ట్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటుంది ఇతను గురించి. ఇది విన్నాక అథారిటీ వాళ్ళంటూ ఉంటారు మార్నింగ్ కల్లా ఆ ప్లేస్ కి చేరుకుంటామని. ఇది విన్నాక మేనట్ చెప్తూ ఉంటాడు మార్నింగ్ వరకు మీరు బతుకుంటే కదా అని, యు ఆర్ గోయింగ్ టు డై అని చెప్తూ ఉంటాడు తను. ఇక నలుగురు ఫెస్టివల్ కి చేరుకుంటారు అండ్ సిటీలో ఉండే వాళ్ళు కూడా అక్కడికే వెళ్లిపోతారు ఆ ఫెస్టివల్ దగ్గరికి. అది ఆ సిటీకి కొంచెం దూరంగా ఉంటుంది. ఇక సిటీ మొత్తం కూడా ఖాళీగా ఉంటుంది అండ్ అంతేకాకుండా హాలోవీన్ ఫెస్టివల్ నైట్ మాత్రమే జరుగుతుంది కూడా. ఇక ఈ సిటీకి ముగ్గురు ఎంటర్ అవుతారు. వాళ్ళు వచ్చి ట్రక్ తో ఒక సెల్ ఫోన్ టవర్ ని గుద్ది పడేస్తారు కిందికి. దీని వల్ల అందరి యొక్క మొబైల్ సిగ్నల్స్ ఒక్కసారిగా ఆగిపోతాయి, ఎవరికి ఎవరు కూడా కాంటాక్ట్ లో ఉండరు. ఆ తర్వాత వాళ్ళు ట్రక్ వేసుకుని పవర్ ప్లాంట్ కి వెళ్తారు. అక్కడికి వెళ్లి వాళ్ళు పవర్ ప్లాంట్ లో కరెంట్ ఆపడం కోసం ట్రై చేస్తూ ఉంటారు మిషన్ పగలగొడుతూ. సెక్యూరిటీ గార్డ్ చూసి వస్తాడు కానీ అప్పుడే ఆ ముగ్గురు కలిసి సెక్యూరిటీ గార్డ్ ని అతి ఘోరంగా చంపేస్తారు అదే పవర్ లో పడేసి. అండ్ అంతేకాకుండా సిటీ మొత్తం కూడా పవర్ ఆగిపోతుంది, ఎక్కడా కూడా పవర్ లేదు, లైట్స్ లేవు. ఇక ఏంజెలా మిగతా పోలీస్ ఆఫీసర్స్ తో కాంటాక్ట్ అవ్వడం కోసం ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అందరు కూడా ఫెస్టివల్ లో ఉన్నారు, సిటీలో ఎవరు లేరు, తనొక్కతి మాత్రమే ఉంది పోలీస్ ఆఫీసర్. అయితే బిల్లీ మాత్రం ఇంకా జైల్లోనే ఉంటాడు కాబట్టి బిల్లీ వాళ్ళ ఫ్రెండ్ క్రూస్ తన కోసం ఫుడ్ ఇవ్వడం కోసం బయటికి వస్తాడు. కానీ తన వెనకాల త్రీ ఫింగర్ పడతాడు. ఇది చూసిన క్రూస్ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం. కానీ ఎనీవేస్ ఎట్ లాస్ట్ త్రీ ఫింగర్ అతని పట్టేసుకుంటాడు అండ్ అతి ఘోరంగా చంపేస్తూ ఉంటాడు కూడా.
అయితే అదే ప్లేస్ లోంచి జూలియన్ కూడా వెళ్తూ ఉంటుంది. కానీ తను మాత్రం త్రీ ఫింగర్ కంటపడదు. ఎవరైతే క్రూస్ బాడీని కైమా కొడుతున్నారో తను వెనకాల వెళ్తూ ఉంటుంది. ముందుగా త్రీ ఫింగర్ క్రూస్ బాడీని కోసుకొని తింటూ ఉంటాడు. ఇక జూలియన్ డైరెక్ట్ గా స్టేషన్ కి వెళ్తుంది క్రూజ్ వచ్చాడా అని. కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ ప్లేస్ కి క్రూజ్ ఇంకా రాలేదు అని. కానీ జూలియన్ అంటూ ఉంటుంది నాకంటే ముందు క్రూజే బయలుదేరాడు అని. ఇక హోటల్ రూమ్ లో లీటా షవర్ కోసం అని వెళ్తూ ఉంటుంది. కానీ సాటు రూమ్ లోకి వచ్చి గస్ ని పట్టుకెళ్తూ ఉంటాడు. ఈ సౌండ్ విన్నాక లీటా బయటికి వస్తుంది అండ్ వన్ ఐ తనను కూడా పట్టేసుకుంటాడు. కానీ ఏదో విధంగా లీటా మాత్రం చాలా కష్టపడి ఆ ప్లేస్ నుంచి తప్పించుకుంటుంది. ఇంకో సైడ్ మనకు కనిపిస్తూ ఉంటుంది పోలీస్ స్టేషన్ లో ఎవరో డోర్ బయట కొడుతూ ఉన్నారు డోర్ ని. ఈ సౌండ్ విన్నాక బిల్లి అనుకుంటూ ఉంటాడు వచ్చింది క్రూజ్ ఏమో అని. కానీ ఏంజెలా వెళ్ళి చెక్ చేస్తుంది. కానీ వచ్చింది ఏంజెలా వాళ్ళ హస్బెండ్. తను వాళ్ళ వైఫ్ కోసం అంటే ఏంజెలా కోసం ఫుడ్ తీసుకుని వచ్చాడు. ఇక అతను ఫుడ్ ఇచ్చి ఆ ప్లేస్ నుంచి వెళ్లిపోతాడు. అయితే ఇంకో సైడ్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ ముగ్గురన్న తమ్ముళ్ళు గస్ ను పట్టుకుని ఒక ప్లేస్ లో పడుకోబెట్టి తనని తాళ్లతో కట్టేసి పెద్ద గొడ్డలతో ముందుగా కాలు నరికేస్తూ ఉంటారు. ఆ తర్వాత కాలు కింద కొట్టి కొట్టి తన పాదాలని విరగ్గొట్టేస్తారు. అండ్ ఆ తర్వాత ఆ ముగ్గురు కలిసి గస్ ని స్టేషన్ ముందు పట్టుకుని వచ్చి వదిలేస్తారు. ఇక గస్ గట్టిగా అరుస్తూ ఉంటాడు బయటుండి హెల్ప్ మీ హెల్ప్ మీ అని. ఈ సౌండ్ విని బిల్లీ అండ్ జూలియన్ కనిపెట్టేస్తారు అతను గస్ అని. ఈ సౌండ్ విని ఏంజెలా హెల్ప్ చేయడం కోసం బయట పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. కానీ తన కళ్ళ ముందే ఆ ముగ్గురు ట్రక్ తో అతన్ని గుద్ది పడేస్తారు. ఇక అతను ఆ టైర్ల కింద పడి అతి ఘోరంగా చనిపోతూ ఉంటాడు కూడా. కానీ ఆ టైంలో ఏంజెలా మాత్రం ఏం చేయలేకపోతుంది. తన బాడీ రోడ్ పైన పడి ఉంది. ఇక తను ఆ బాడీని పక్కన పెడుతుంది అండ్ లోపలికి వచ్చి ఏంజెలా బిల్లీకి జూలియన్ కి అండ్ ఇంకో ప్రిజనర్ కి ఒక గన్ ఇస్తుంది. ఇంకా సేఫ్ గా ఉండండి అని హెచ్చరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ముగ్గురు చాలా డేంజరస్ గా ఉన్నారు. అయితే అప్పుడే బిల్లీ అంటూ ఉంటుంది మనం వెళ్లి క్రూజ్ ని వెతుకుదామని. కానీ ఏంజెలా మాత్రం వద్దు అని చెప్తూ ఉంటుంది. తను అంటుంది మీరందరూ ఇక్కడే ఉండి స్టేషన్ ని గార్డ్ చేయండి అని చెప్పేసి తను ఒక షాప్ దగ్గరకు వెళ్తుంది. ఆ షాప్ లో రేడియో అండ్ జనరేటర్ ఉంటుంది. తను తెలివిగా ఆ డోర్ పగలగొట్టి లోపలికి వెళ్తుంది కూడా. ఇంకా తను రేడియో ఆన్ చేసి ఎవరినో హెల్ప్ అడుగుతూ ఉంటుంది బ్యాకప్ కోసం రమ్మని చెప్తూ ఉంటుంది. కానీ తన కార్ లో కనెక్ట్ అయిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇది హాలోవీన్ ఫెస్టివల్ కాబట్టి ఎవరు తనతో ప్రాంక్ చేస్తూ ఉన్నారని. కాబట్టి ఆ అబ్బాయి అంతగా సీరియస్ గా తీసుకోడు లైట్ తీసుకుంటాడు. ఇక అదే టైం లో లీటా స్టేషన్ చేరుకుంటుంది. ఇంకా డోర్ కొడుతూ ఉంటుంది. ఇక స్టేషన్ లో ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు వచ్చింది ఆ ముగ్గురేమో అని చెప్పి ఏమి థింక్ చేయకుండా కాల్చి పడేస్తారు. బుల్లెట్ సౌండ్ విని ఏంజెలా బయటికి వస్తూ ఉంటుంది మళ్ళీ. అయితే ఇక్కడ గుడ్ లక్ ఏంటంటే లీటాకి ఏమీ కాలేదు తను సేఫ్ గానే ఉంది. ఇక బిల్లీ అడుగుతూ ఉంటుంది క్రూజ్ ఎక్కడా అని. కానీ లీటా ఐ డోంట్ నో అని చెప్పేస్తుంది. ఇక దాని వల్ల బిల్లీ అండ్ జూలియన్ కలిసి క్రూజ్ బాడీ కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఆఫ్టర్ సమ్ టైమ్ వాళ్ళ కనిపిస్తూ ఉంటుంది రోడ్ మధ్యలో క్రూజ్ బాడీ అతి ఘోరంగా పడేసి ఉంది. అది కూడా తన పార్ట్స్ అన్ని ఊడిపోయి చనిపోయి ఉన్నాడు. ఆ బాడీని చూస్తూ ఉంటే ఇద్దరు భయపడుతూ ఉంటారు. కానీ అప్పుడే ఆ టైంలో ఆ ప్లేస్ కి త్రీ ఫింగర్ వచ్చేస్తాడు. ఇంకా అతను పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. అతని వెంట వీళ్ళిద్దరు కూడా వెళ్తూ ఉంటారు. అతను అనుకున్నట్టే అతని ప్లాన్ లో అతని ట్రాప్ లో ఇద్దరిని పడేస్తాడు కూడా అండ్ ఇద్దరిని వాళ్ళు పట్టేసుకుంటారు. ఇక నెక్స్ట్ సీన్ లో ఎప్పుడైతే బిల్లీ లేస్తాడో తనకు కనిపిస్తూ ఉంటుంది తను ఒక ప్లేస్ లో ఉన్నాడు. ఆ ప్లేస్ ఎలాంటిదంటే అదొక ఫుట్బాల్ గ్రౌండ్ అండ్ తన బాడీ మొత్తం భూమిలో ఉంది. అంటే తనని పాతేశారు ఒక తలకాయ మాత్రమే బయట పెట్టారు అండ్ తన పక్కనే జూలియన్ ని కూడా కట్టేసి పడేశారు. కానీ తన కాళ్ళని చైన్స్ తో కట్టేసి పెట్టారు. ఇక వాళ్ళిద్దరు ఏం థింక్ చేయక ముందే త్రీ ఫింగర్ ఒక పెద్ద ట్రక్ తో అంటే ఒక పెద్ద మెషిన్ తో వరి కోసే మెషిన్ లాంటి మెషిన్ తో అతని మీదికి వేగంగా వస్తూ ఉంటాడు. అది చూస్తూ ఉంటే బిల్లీకి అర్థమవుతూ ఉంటుంది తన చావు ఏ రీతిలో ఉండబోతుందో అని, తను ఎంత ఘోరంగా చావబోతున్నాడో అని. కానీ త్రీ ఫింగర్ తనని ముందుగా చంపకుండా మెషిన్ ని వెనకాల నుండి తీసుకువస్తూ ఉంటాడు. అంటే బ్యాక్ హెడ్ నుంచి. ఇక తన తలకాయ మెషిన్ లో పడి ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఎలా అయితే వరి ముక్క నుండి వేరవుతుందో అదే విధంగా అయిపోతుంది ఇక్కడ. ఇక బిల్లీని చంపేశాక త్రీ ఫింగర్ జూలియన్ వైపు వెళ్తూ ఉంటాడు. తన ఇటు పరిగెట్టలేకపోతూ ఉంటుంది ఎందుకంటే తన కాళ్ళు కట్టేశారు కాబట్టి. ఇక చూస్తూ చూస్తూ ఉంటే తను కూడా మిషన్ లో పడిపోయి ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటుంది. ఇక ఇంకోవైపు స్టేషన్ లో బిల్లీ జూలియన్ అండ్ క్రూస్ రాకపోవడంతో తను డిసైడ్ అవుతుంది ఒక ప్రిజనర్ ని ఫెస్టివల్ కి పంపించి కొంతమంది పోలీసుల్ని బ్యాకప్ కి తీసుకురమ్మని. అండ్ తను కార్ కీస్ ఇచ్చి కార్ దగ్గరకి తీసుకువస్తుంది. అయితే అతను కూడా ఏంజెలా మాట విని కార్ ఎక్కేసి ఫెస్టివల్ ఉన్న ప్లేస్ కి వెళ్తూ ఉంటాడు. కానీ అతను త్వర త్వరగా వెళ్తూ ఉంటే అతని కళ్ళ ముందుండే ఒక కంచె కనిపించదు రోడ్ పైన. ఇక దాని వల్ల అతని కార్ కి యాక్సిడెంట్ అయిపోయి పక్కన పడిపోతాడు. అండ్ ఇంకేముంది ముగ్గురు కలిసి అతన్ని కూడా పట్టేసుకుంటారు అండ్ స్టేషన్ పక్కనే ఉండే షాప్ కి తీసుకువస్తారు కూడా. అక్కడ వాళ్ళ వ్యక్తిని ఒక డ్రమ్ లో వేసి కింద మంట పెడుతూ ఉంటారు. ఇక డ్రమ్ వేడవుతూ ఉంటే ఆ వ్యక్తి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఈ సౌండ్స్ అన్ని కూడా ఏంజెలా వింటూ ఉంటుంది. ఇక తను ఏం చేయలేదు లేక అతనికి హెల్ప్ చేయడం కోసం బయటికి వస్తుంది. ఇక ఎప్పుడైతే ఏంజెలా ఆ షాప్ కి చేరుకుంటుందో ఆ షాప్ లో ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. దాని వల్ల ఏంజెలా గాల్లోకి ఎగిరి కింద పడిపోతుంది. అయితే ఇంకో సైడ్ స్టేషన్ లోపల మేనాడ్ మెల్లమెల్లగా లీటాకి ఏదో మాయమాటలు చెప్తూ ఉంటాడు. అతను అంటూ ఉంటాడు ఒకవేళ కనుక నన్ను విడిపిస్తే నిన్ను చంపకుండా వదిలిపెడతా అని. ఇక్కడ లీటా కూడా తన మాటలకి లొంగిపోతుంది. తనని బయటికి కూడా రాణిస్తుందన్నమాట. ఇక లీటా మేనాడ్ కి హెల్ప్ చేసినందుకు అతనిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే గనుక లీటా రెండు కళ్ళు పీకి పడేస్తాడు. ఇంకా తనని రోడ్ పైన వదిలేస్తాడు కూడా. ఇక లీటా
అటు ఇటు నడుస్తూ ఉంటుంది. తనని చూస్తూ ఉంటుంది ఏంజెలా. తన కోసం పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. కానీ అప్పుడే మేనాడ్ బయటికి వచ్చి తనని షూట్ చేయబోతూ ఉంటే ఏంజెలా ముందుగానే మేనాడ్ భుజాన్ని కాల్ చేస్తుంది. దానివల్ల మేనాడ్ కింద పడిపోతాడు. ఆ తర్వాత ఏంజెలా మళ్ళీ ఇద్దరిని స్టేషన్ లోకి తెచ్చి మళ్ళీ మేనాడ్ని లాకప్ లో వేస్తుంది. ఇక ఏంజెలా ఏం చేయలేక తన స్వయంగా హెల్ప్ కోసం బయటికి వెళ్దామనుకుంటుంది. తను బయట వెళ్తూ ఉంటే తన కనిపిస్తూ ఉంటుంది బయట తన హస్బెండ్ కార్ ఉంది. అండ్ కార్ లో ఎవరో తన హస్బెండ్ ని కట్టేసి పెట్టారు. కానీ తనకు తెలియదు పాపం అదొక పెద్ద ట్రాప్ అని. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ పైన అండ్ కింద ఒక పెద్ద షార్ప్ నైఫ్ పెట్టారు. అండ్ దానికి దారం కట్టి పెట్టారు. అండ్ ఆ థ్రెడ్ ని డైరెక్ట్ గా కార్ డోర్ కి కనెక్ట్ చేశారు. ఒకవేళ డోర్ ఓపెన్ చేస్తే అతను చనిపోవాల్సిందే. కానీ ఈ విషయం తెలియక పాపం తను వెళ్లి త్వరగా డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇక తన డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ హస్బెండ్ కింద నుండి ఒక షార్ప్ నైఫ్ నిలువుగా కోసేస్తూ ఉంటుంది. అతని బాడీని రెండు వక్కలు చేస్తూ ఉంటుంది. అండ్ అప్పుడే త్రీ ఫింగర్ ఒక పెద్ద ట్రక్ వేసుకుని తన పైకి వస్తూ ఉంటాడు. ఇంకా తను వచ్చి ఆ కార్ ను గుద్దేస్తాడు. కానీ అప్పటికే ఏంజెలా తప్పించుకుంటుంది. తను తప్పించుకున్నా కూడా త్రీ ఫింగర్ దిగేసి తనని ఘోరంగా కొడుతూ ఉంటాడు. ఇంకా తనని కొట్టి కొట్టి అన్కాన్షియస్ చేస్తాడు కూడా. ఇటువైపు లాకప్ లో ఉండే మేనాడ్ నీ లైఫ్ మొత్తం కూడా టార్చర్ పెడతా అని చెప్తూ ఉంటాడు లీటాని. ఆ మాటలు వినలేక లీటా భయపడి ఆ ప్లేస్ నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది. ఇక ఎప్పుడైతే ఏంజెలా లేస్తుందో తనకు అర్థమవుతూ ఉంటుంది తనని అదే స్టేషన్ లో కట్టేసి పెట్టారు. ఇంకా లాకప్ లో వేశారు. అండ్ అంతేకాకుండా స్టేషన్ మొత్తం కూడా వాళ్ళు పెట్రోల్ కొడుతూ ఉన్నారు. అయితే అప్పుడే మేనాడ్ చెప్తూ ఉంటాడు ఏంజెలాతో నీ దగ్గర టూ వేస్ ఉన్నాయి చనిపోవడానికి. అందులో మొదటిది కాలిపోతూ చనిపోవడం. అండ్ రెండోది వచ్చేసి నీ తలకాయ కింద షార్ట్ గన్ ఉంటుంది. అండ్ దాని ట్రిగర్ ఎగ్జాక్ట్ గా నీ కాలి కింద ఉంటుంది. అది నువ్వే తొక్కేసుకుని సింపుల్ గా చనిపోవచ్చు. ఇక నువ్వే చూస్ చేసుకో నీకు ఎలాంటి చావు కావాలో. అతి భయంకరమైన చావా లేకపోతే సింపుల్ చావా అది నీ ఇష్టం. ఇలా చెప్పి తన ఫైర్ అంటించి బయటికి వచ్చేస్తాడు. ఇక తన కార్ లో కూర్చుంటాడు. అప్పుడు తనకు వినిపిస్తూ ఉంటుంది గన్ సౌండ్. ఇక తను నవ్వుతూ ఉంటాడు. ఇక ఇంకోసారి లీటా వెళ్తూ ఉంటుంది రోడ్ పైన. తను వెళ్తూ ఉంటే తనకు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఏదో వెహికల్ సౌండ్. ఆ వెహికల్ వస్తూ ఉంటే తను లిఫ్ట్ అడుగుతూ ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఆ వెహికల్ ఎవరిదో కాదు మేనాడ్ వెహికలే. అది అంటే గాలికి పోయే కంపను జుట్టుకు తగిలించుకుంది లీటా. ఇక త్రీ ఫింగర్ బయటికి వచ్చి లీటాని ఎత్తుకుని ఆ వెహికల్ లో పడేస్తాడు. అండ్ లోపల మేనాడ్ లీటాకు చెప్తూ ఉంటాడు వెల్కమ్ టు హెల్ అని. ఇక అందరూ కార్ లో వెళ్తూ ఉంటారు హ్యాపీగా ఎక్సెప్ట్ లీటా. ఇక ఇక్కడే మూవీ కూడా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. మీటింగ్ సీన్ లో ఒక కపుల్ బైసైకిల్ చేస్తూ ఉంటారు. వాళ్ళని దూరంగా త్రీ ఫింగర్ చూస్తూ ఉంటాడు కూడా. వాళ్ళు వెళ్తూ ఉంటే కరెక్ట్ టైం చూసుకుని త్రీ ఫింగర్ ఒక ఏరోతో ఎగ్జాక్ట్ గా షూట్ చేస్తాడు. అది వెళ్లి ఆ అబ్బాయికి కరెక్ట్ గా దిగిపోతుంది. అండ్ అతను కింద పడిపోతాడు. ఇక ఆ అమ్మాయి భయపడుతూ అతని దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్లి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే త్రీ ఫింగర్ ఇంకో ఏరో ఎగ్జాక్ట్ గా అమ్మాయికి వేస్తాడు. కానీ ఆ ఏరో మిస్ అయి ఆ అబ్బాయి నోట్లోంచి ఇటువైపుగా వచ్చేస్తుంది కూడా. ఇక ఆ అమ్మాయి చాలా భయపడుతూ ఆ ప్లేస్ లోంచి పారిపోతూ ఉంటుంది బైసైకిల్ వేసుకుని. తనకు తెలియకుండానే చాలా స్పీడ్ గా వెళ్తూ ఉంటుంది. తనేమీ పట్టించుకోకుండా వెళ్తూ ఉంటుంది. రూట్ కూడా సరిగ్గా గమనించట్లేదు. ఇలా వెళ్తే ఏమవుతుందో మనకు ముందే తెలుసు. ఎందుకంటే త్రీ ఫింగర్ చాలా తెలివైన వాడు. తను ముందుగానే ఆ రూట్ లో ఒక తీగ పెట్టాడు అడ్డంగా తప్పించుకుని వెళ్లకుండా అన్నమాట. ఇక ఆ అమ్మాయి వెళ్లి ఎగ్జాక్ట్ గా అనుకున్నట్టే ఆ ట్రాప్ లో పడిపోతుంది. అయితే ఆ కంజలాంటి తీగను వన్ ఐ అండ్ సాటూత్ పట్టుకున్నారు. తన గొంతు కింద ఎగ్జాక్ట్ గా తీగ దిగింది. ఇక ఇద్దరు కలిసి చాలా ఘోరంగా ఇలాంటి జాలి లేకుండా ఒక గొడ్డలు తీసి ఆ అమ్మాయి తలామొండం రెండు వేరు చేస్తాడు గాల్లోనే. ఇక ఆ అమ్మాయి మొండెం ఒక కోడి పిల్లలగా కొట్టుకుంటూ ఉంటుంది చనిపోయాక. ఇక ఇక్కడే సీన్ కట్టే ఇంకో సీన్ లో కనిపిస్తూ ఉంటుంది డానీ అండ్ టోనీ. వాళ్ళతో పాటుగా ఇంకొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అందరూ కలిసి ఎంజాయ్ చేయడం కోసం ఒక హోటల్ కి వెళ్తూ ఉంటారు. అయితే బేసికల్లీ బిఫోర్ ఫ్యూ డేస్ డానీకి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ లో ఉంది ఆ హోటల్ కి ఓనర్ నువ్వే అని. అండ్ మీరు వచ్చి మాతో కలవండి, మిమ్మల్ని కలవడం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని రాసి ఉంటుంది. అది చదివాక డానీ చాలా హ్యాపీగా ఉంటాడు. ఈ విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం అదే హోటల్ కి బయలుదేరుతూ ఉంటాడు కార్ లో. ఇక నెక్స్ట్ సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది డానీ టోనీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ హోటల్ చేరుకున్నారు. అక్కడ ఉండే కేర్ టేకర్స్ వాళ్ళకు వెల్కమ్ చెప్తూ ఉంటారు. అయితే ఆ కేర్ టేకర్స్ అందరినీ చూశాక చాలా సాడ్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు కేవలం డానీ ఒంటరిగా వస్తాడేమో అని. కానీ డానీ మాత్రం గుంపు గుంపుగా వచ్చేసాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటుగా. అయితే ఇక్కడే మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక ఓల్డ్ లేడీ. తను ఆ హోటల్ నుంచి చెక్అవుట్ అవుతూ ఉంటుంది. తను బయటికి వెళ్తూ ఉంటుంది. అయితే అనుకోకుండా గాల్లోంచి ఒక గొడ్డలు ఎగురుకుంటూ వస్తుంది. ఇంకా తన గొంతు కింద దిగిపోతుంది. అండ్ తనక్కడే చనిపోతుంది కూడా. సేమ్ మన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ సినిమా లాగా ఉంటుంది ఎండింగ్ సీన్ లాగా. ఇక అప్పుడే ఆ ప్లేస్ కి ఒక కేర్ టేకర్ జాక్సన్ వస్తాడు. అతను వచ్చి ఆ ఓల్డ్ లేడీ తలకాయ పట్టుకుని గట్టిగా తిప్పి తనని చంపేస్తాడు పూర్తిగా. అండ్ తను చనిపోతుంది కూడా. ఇక ఇక్కడే మనకు అర్థమవుతూ ఉంటుంది ఈ హోటల్ నుంచి వెళ్లిపోవాలంటే డైరెక్ట్ గా పైకి పోవడమే, బయటికి వెళ్లడం ఉండదు. ఓన్లీ వన్ వే, దట్ ఈస్ ద వే టు ద స్కై. హోటల్ కి వచ్చిన వారు ఎవరైనా చనిపోవాల్సిందే. ఇక ఇంకోవైపు డానీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి హోటల్ అంతా చూస్తూ ఉంటారు. అందులో ఉండే యూనిక్ వస్తువులు చూస్తూ అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకంటే అవన్నీ చాలా కాస్ట్లీ. అండ్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇప్పుడు అవన్నీ కూడా డానీవే అని. ఇక నైట్ అవుతూ ఉంటే హోటల్ కేర్ టేకర్ జాక్సన్ జంగిల్ లోకి వెళ్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళాక తను ఆ ముగ్గురిని కలుస్తాడు. అండ్ వాళ్ళతో అంటూ ఉంటాడు మీరు ఆ ముసలావిడని ఆ
విధంగా చంపి ఉండకూడదు, వేరే విధంగా చంపాల్సింది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది వీళ్ళ ముగ్గురుతో పాటు అతను కూడా అన్న తమ్ముళ్ళే అని. అంటే అందరూ సిబ్లింగ్సే. అంటే ఇంకో కేర్ టేకర్ అమ్మాయి కూడా వీళ్ళకు చెల్లెనే. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ డానీ బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి అంతా చూస్తూ ఉంటే తనకు కనిపిస్తూ ఉంటుంది జాక్సన్ కింద పడ్డ బ్లడ్ క్లీన్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ బ్లడ్ మొత్తం కూడా ఓల్డ్ లేడీది. కానీ ఆ టైంలో ఆ అమ్మాయి మాత్రం ఏదో అనుకుని ఆ ప్లేస్ లోంచి వెళ్లిపోతుంది. అయితే వాళ్ళ గ్యాంగ్ లో కొంతమంది షాపింగ్ కోసం మార్కెట్ కి వస్తారు. అయితే అక్కడ వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది గోడపైన చాలా పోస్టర్స్ పెట్టారు, అందరివి కూడా మిస్సింగ్ పోస్టర్స్. ఈ ప్లేస్ లో చాలా మంది తప్పిపోయారు. అలా వాళ్ళకు చాలా పోస్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ అదే టైం కి ఆ ప్లేస్ లో షెరీఫ్ వస్తాడు. తను వచ్చాక ఇంకో పోస్టర్ అంటిస్తూ ఉంటాడు. అయితే ఈసారి ఆ పోస్టర్ ఎవరిదో కాదు, ఆ ఓల్డ్ లేడీ, చనిపోయిన ఓల్డ్ లేడీదే. కానీ హోటల్లో కేర్ టేకర్స్ డానీకి చాలా వెపన్స్ చూపెడుతూ ఉంటారు. అయితే అందులో డానీకి ఒక క్రాస్ బో చాలా నచ్చేస్తుంది. అతను దాన్ని తీసి పట్టుకుంటాడు. అయితే అప్పుడే జాక్సన్ అంటూ ఉంటాడు పద మనం వేటకు వెళ్దామని. ఇక నెక్స్ట్ సీన్ మనకు కనిపిస్తూ ఉంటుంది వాళ్ళందరూ జంగిల్ లో వేట కోసం వచ్చారు. ఇంకా వాళ్ళ ముందు ఒక జింక కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక జాక్సన్ డానీకి ఎలా వేటాడాలో నేర్పిస్తూ ఉంటాడు. అయితే నిజానికి ఆ వేట టెక్నిక్ మనుషుల్ని వేటాడే టెక్నిక్ అది. అది ఇప్పుడు జాక్సన్ డానీకి నేర్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే జాక్సన్ మైండ్ లో చాలా థాట్స్ ఉన్నాయి. ఇక జాక్సన్ నేర్పిస్తూ ఉంటాడు ఎలా డానీ జింకను వేటాడాలో. ఇంకో సైడ్ మనకు కనిపిస్తూ ఉంటుంది త్రీ ఫింగర్ అదే విధంగా షెరీఫ్ ని వేటాడుతూ ఉంటాడు. డానీ జింకను చంపేస్తాడు అండ్ అటువైపు త్రీ ఫింగర్ షెరీఫ్ ని చంపేస్తాడు అదే టెక్నిక్ తో అదే విధంగా. ఇక ఇంకో సీన్ లో మనకు కనపడుతూ ఉంటారు డానీ ఫ్రెండ్స్ చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఎందుకంటే డానీ వీళ్ళకు చెప్పకుండా వేటకు వెళ్లాడు కాబట్టి. అందులో ముఖ్యంగా డానీ క్లోజ్ ఫ్రెండ్ చాలా భయపడుతూ ఉంది. తను వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒక వ్యక్తిని అతన్ని వెతకడం కోసం పంపిస్తుంది. ఇక అతను జంగిల్ లో వెళ్తూ ఉంటే అతని ముందు కనిపిస్తూ ఉంటుంది చనిపోయిన జింక. అండ్ ఆ జింకని సాటూత్ అతి ఘోరంగా తింటూ ఉంటాడు తన కళ్ళ ముందే. ఇక చూశాక భయపడుతూ ఆ వ్యక్తి చాలా స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. అనుకోకుండా అతను వెళ్లి డానీకి డీ కొడతాడు. ఎందుకంటే అతను చాలా స్పీడ్ గా ఉన్నాడు కాబట్టి. అండ్ ఇద్దరు కింద జారుకుంటూ వెళ్లి ఒక కంచెలో పడిపోతారు. ముఖ్యంగా డానీ ఆ కంచెలో ఇరుక్కుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ హెల్ప్ అని అంటూ ఉంటే అక్కడికి జాక్సన్ వస్తాడు. వచ్చి ఇద్దరికి హెల్ప్ చేస్తాడు. అండ్ ఆ తర్వాత అందరూ కలిసి హోటల్ కి వెళ్తారు మళ్ళీ. అయితే హోటల్లో సెకండ్ కేర్ టేకర్ అమ్మాయి డానీ యొక్క బ్లడ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. తను డానీని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. తన గాయాలకు మందు రాస్తుంది అండ్ మెడిసిన్ ఇస్తూ ఉంటుంది. కానీ అప్పుడే ఆ టైం కి డానీ క్లోజ్ ఫ్రెండ్ వస్తుంది. ఇక తన క్లోజ్ ఫ్రెండ్ టోనీని చూసి కేర్ టేకర్ సెలి ఆ ప్లేస్ లోంచి వెళ్లిపోతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మనకు కనిపిస్తూ ఉంటుంది డానీ వాష్రూమ్ లోకి వెళ్లి తన అన్ని టాబ్లెట్స్ పడేస్తూ ఉంటాడు. అంటే బేసికల్లీ డానీ ఒక హైపర్ టెన్షన్ పేషెంట్. తనకు టెన్షన్ బాగా వస్తూ ఉండేది, అందుకే తన మెడిసిన్ వేసుకుంటూ ఉండేవాడు. కానీ ఇప్పుడు డానీ అన్నిటినీ వాష్రూమ్ లో పడేశాడు. ఎందుకంటే ద ప్రీవియస్ డే డానీ ఒక జింకను చంపాడు, దాని వల్ల తనకు టెన్షన్ రాలేదు, టెన్షన్ పోయింది. అంటే డానీ ఎవరు ప్రాణమన్నా తీస్తే గనక తన టెన్షన్ పోతుంది, తనకు టాబ్లెట్స్ అవసరం లేదు. అండ్ అలాంటి ఎక్స్పీరియన్స్ తను ఇంతకు ముందు ఎప్పుడు ఫేస్ చేయలేదు. అది తనకు కొత్త లుక్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు డానీకి తన మెడిసిన్స్ అవసరం లేదు అనిపిస్తూ ఉంటుంది. ఇక తింటూ ఉంటే డానీ వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్తూ ఉంటాడు, నాకు ఈ రిసార్ట్ అండ్ హోటల్ చాలా బాగా నచ్చేసింది, నేను ఇక్కడే ఉంటా అని చెప్తూ ఉంటాడు. నేనే హోటల్ రన్ చేసుకుంటా అండ్ నేనే కేర్ టేకర్ అవుతా అని చెప్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో. కానీ మిగతా వాళ్ళు అంటూ ఉంటారు, ఈ ప్లేస్ మాకు నచ్చలేదు, మేము ఇంటికి వెళ్ళిపోతామని చెప్తూ ఉంటారు. అయితే డానీ ఫ్రెండ్స్ లో ఇద్దరు చాలా గ్రీడీ. వాళ్ళకి తెలుసు ఆ ఐటమ్స్ చాలా కాస్ట్లీ అని. అందుకే వాళ్ళు ఎవరికి చెప్పకుండా కొన్ని వస్తువులు పట్టుకెళ్దాం అనుకుంటారు. ఇక వాళ్ళ వస్తువులు దొంగలిస్తూ ఉంటే వాళ్ళు ఇంకొన్ని వస్తువుల కోసం అటు ఇటు చెక్ చేస్తూ ఉంటారు. అయితే అప్పుడే వాళ్ళకు సీక్రెట్ రూమ్ కనిపిస్తూ ఉంటుంది. అది డైరెక్ట్ గా బేస్మెంట్ కి కనెక్షన్ ఉంది. ఇక ఇద్దరు చాలా గ్రీడీగా ఆ కిందికి వెళ్తూ ఉంటారు. కింద వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది చాలా ఆన్షియంట్ ప్లేస్ అది. చాలా రకాల వస్తువులు ఉన్నాయి అక్కడ. వాళ్ళన్ని చూస్తూ ఉంటే అక్కడికి ఆ హోటల్ సెకండ్ కేర్ టేకర్ శాలీ వస్తుంది. అండ్ తను చూస్తూ ఉంటే ఆ ప్లేస్ కి ఆ ముగ్గురు కూడా వచ్చేస్తారు, సాటూత్, వన్ ఐ అండ్ త్రీ ఫింగర్. అండ్ ముగ్గురు వచ్చి ఆ అబ్బాయిని అతి ఘోరంగా చంపేస్తూ ఉంటారు వాళ్ళ కళ్ళ ముందే. అండ్ ఇంకో ఫ్రెండ్ అమ్మాయిని అతి ఘోరంగా డ్రెస్ తీసేసి తన చేతులు కాళ్ళు కొరుకుతూ తింటూ ఉంటారు. అండ్ తన పార్ట్స్ ని పీకడం వల్ల ఆ అమ్మాయి అతి ఘోరంగా చనిపోతూ ఉంటుంది. ఇక ఆ ముగ్గురు ఆ వ్యక్తిని కూడా చంపబోతూ ఉంటే అప్పుడు శాలి గట్టిగా అంటూ ఉంటుంది, స్టాప్ ఇట్, అంతా ఆపేసి వెళ్లిపోండి అని చెప్తూ ఉంటుంది గట్టిగా. ఎందుకంటే తన మైండ్ లో ఇంకోటి రన్ అవుతూ ఉంటుంది. ఇక శాలి ఆ వ్యక్తిని రూమ్ లోకి తీసుకెళ్లి తనతో ఇంటిమేట్ అవుదాం అనుకుంటుంది. కానీ అప్పుడే వాళ్ళ అన్నయ్య జాక్సన్ వచ్చి అంటూ ఉంటాడు, నువ్వు డానీ కోసం ప్యూర్ గా ఉండాలి అని. ఇది విన్నాక శాలి ఆ వ్యక్తి ముఖం పైన మెత్తపెట్టి చంపేస్తుంది నొక్కి నొక్కి. ఇక ఇంకోవైపు డానీ బాడీలో చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి. ఒకటేమో తను మెడిసిన్ వేసుకోవట్లేదు అండ్ రెండోది తను చాలా హ్యాపీగా ఉంటున్నాడు ఈ టైంలో. కానీ ఇంతకు ముందు తను ఎప్పుడు కూడా ఈ విధంగా చేయలేదు. ఇక వన్ డే జాక్సన్ శాలి అండ్ డానీ మాట్లాడుకుంటూ ఉంటారు. జాక్సన్ అంటూ ఉంటాడు, నేను నీకు మా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ని పరిచయం చేస్తా అని. అండ్ దీనికి డానీ కూడా రెడీగా ఉంటాడు. ఇక ఇద్దరు కేర్ టేకర్స్ డానీని జంగిల్లోకి పట్టుకెళ్తూ ఉంటారు నైట్ అవుతూ ఉంటే. అండ్ జంగిల్లో ఒక చిన్న విలేజ్ కి పట్టుకెళ్తూ ఉంటారు, ఎక్కడైతే చాలా మంది డీఫార్మ్డ్ మనుషులు ఉంటారు. అయితే వీళ్ళందరూ కూడా డానీ ఫ్యామిలీయే. ఇక కేర్ టేకర్స్ డానీకి ఒక డ్రగ్ ఇస్తారు. ఇక జాక్సన్ డీటెయిల్డ్ గా చెప్తూ ఉంటాడు డానీకి
వీళ్ళందరూ కూడా ప్యూర్ బ్లడ్ కాదు, వీళ్ళందరిది ఇంప్యూర్ బ్లడ్. అంటే వీళ్ళ ఏన్షియంట్ పీపుల్ రకరకాల జాతులకు చెందిన వారు, అందుకే వీళ్ళది ఇంప్యూర్ బ్లడ్. కానీ నీది అండ్ సాలిది మాత్రం ప్యూర్ బ్లడ్. మీ ఇద్దరికి పెళ్ళై పిల్లలు పుడితే వాళ్ళు ప్యూర్ గా ఉంటారు. వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే సేమ్ త్రీ ఫింగర్ లాగా అన్నమాట. అంటే ఇద్దరికి పెళ్లి చేసి ఇంకా త్రీ ఫింగర్ వంటి వాళ్ళని చాలా మందిని తయారు చేద్దాం అనుకుంటున్నాడు జాక్సన్. ఇది జాక్సన్ అండ్ విలేజ్ వాళ్ళ క్లియర్ కట్ ఐడియా. అలా అయితేనే వీళ్ళ వంశం ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే ఇంకో సైడ్ మనకు కనిపిస్తూ ఉంటుంది డానీ ఫ్రెండ్ ఒకడు ట్రక్ వెనకాల కూర్చొని అంతా వింటూ ఉన్నాడు. కానీ అతన్ని సాటుత్ వెనక నుండి పట్టేసుకుంటాడు కూడా. ఇక డానీ వాళ్ళ ఫ్రెండ్ గట్టిగా అడుగుతూ ఉంటాడు, ప్లీజ్ డానీ నాకు హెల్ప్ చేయని. కానీ డానీ మాత్రం ఏమీ పట్టించుకోడు. ఇక డానీ కళ్ళ ముందే వాళ్ళ ఫ్రెండ్ ని సాటుత్ రివర్స్ గా కట్టేసి తన గొంతు కోసేస్తాడు. ఇక అతని బ్లడ్ కారుతూ ఉంటే పక్కనే ఉండే వాళ్ళందరూ కూడా ఒక చిప్ప పట్టుకుని వచ్చి ఆ బ్లడ్ తాగుతూ ఉంటారు పట్టుకుని. అయితే త్రీ ఫింగర్ అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. అందుకే రక్తం సరిపోకపోతే తన ఇంకో పార్ట్ ని కోస్తాడు. ఇక వాళ్ళు రక్తం తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళ బౌల్ ని డానీకి కూడా ఇస్తారు తాగమని చెప్పి. అండ్ ఇప్పుడు డానీ తన ఫ్రెండ్ రక్తమే తాగుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ డానీ హోటల్ కి చేరుకుంటాడు. తన క్లోజ్ ఫ్రెండ్ టోనీ డానీని చూసి చాలా భయపడుతూ ఉంటుంది. ఇంకా తనంటూ ఉంటుంది పద ఈ ప్లేస్ లోంచి ఇంటికి వెళ్ళిపోదామని. కానీ డానీ డైరెక్ట్ గా చెప్తూ ఉంటాడు, మీరందరూ వెళ్లిపోండి, నేను మాత్రం రాను, ఇక్కడే ఉంటా అని చెప్తూ ఉంటాడు డైరెక్ట్ గా. అయితే ఇప్పుడు కూడా డానీ ఆ డ్రగ్ మత్తులోనే ఉన్నాడు, రాత్రి శాలి ఇచ్చిన డ్రగ్ మత్తులోనే. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లే ముందు ఒక్కసారి కిచెన్ లోకి వెళ్లి చూస్తారు. అప్పుడు వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఒక వ్యక్తి మనిషి మాంసాన్ని కోస్తూ ఉన్నాడు, ఇంకా ఫ్రై చేస్తూ ఉన్నాడు, ఇంకా అతనే తింటూ ఉన్నాడు కూడా. ఇది చూసి అందరూ భయపడుతూ ఉంటారు. ఇక వాళ్ళు పక్కన చూస్తే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఫ్రిడ్జ్ లో వాళ్ళ ఫ్రెండ్ హెడ్ పెట్టారు. ఇది చూసి అందరూ భయపడి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళ వెంట పడుతూ ఉంటాడు త్రీ ఫింగర్ అండ్ ముగ్గురు కలిసి. అందరూ తప్పించుకుని వెళ్లిపోతారు, కానీ ఒక్కడు మాత్రం దొరికిపోతాడు. అతను చాలా లావ్ గా ఉంటాడు. ఇక అతని ముగ్గురు పట్టుకుని అతని నోట్లో పైప్ పెట్టి వాటర్ ఆన్ చేస్తారు. ఇక వాటర్ పంపిస్తూ ఉంటే అతని స్టమక్ ఉబ్బుతూ ఉంటుంది. ఇక ప్రెషర్ పెంచుతూ ఉంటే ఒక్కసారిగా ఆ వ్యక్తి కడుపు పేలిపోతుంది. ఇక మనకు ఇంకో ఫ్రెండ్ కనిపిస్తూ ఉంటాడు, ముందుగా అతను తప్పించుకుని వెళ్లిపోయాడు. కానీ ఆ తర్వాత అనుకోకుండా అతను ఒక బియర్ ట్రాప్ లో చిక్కుకున్నాడు, అతని కాలు ఇరుక్కుంది అండ్ అతను అక్కడే పడిపోయాడు. అతను ఎక్కడికి పరిగెట్టలేడు కూడా. ఇక అతను సైలెంట్ గా అదే ప్లేస్ లో దాక్కుంటూ ఉంటాడు. కానీ ఈ ముగ్గురు అతను కూడా పట్టేసుకుంటారు అండ్ ఆ తర్వాత అతని తలపైన అతి ఘోరంగా కొట్టి చంపేస్తారు. అదేదో ఎగ్ ని ఆమ్లెట్ వేసినట్టుగా కొట్టేస్తారు. అటు ఎగ్ ఇటు తల రెండు పగిలిపోతాయి సేమ్ అదే విధంగా. అయితే డానీ ఫ్రెండ్ టోనీ అతను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. తన ఒక షార్ట్ గన్ పట్టుకుని అతని కోసం వెళ్తూ ఉంటుంది. ఇక టోనీ అనుకోకుండా బేస్మెంట్ లోకి వెళ్లిపోతుంది. అక్కడ తన ముందు శాలీ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇద్దరి మధ్యలో చాలా పెద్ద ఫైట్ అవుతూ ఉంటుంది. ఇక చాలా ఫైట్ అయిపోయాక టోనీ ఆ కేర్ టేకర్ శాలీని వాటర్ లో ముంచేసి గన్ తీసుకుని కాల్చి పడేస్తుంది. ఇక అప్పుడే ఆ టైం కి ఆ ప్లేస్ కి డానీ వస్తాడు. అతను ముందుగా తన ఫ్రెండ్ టోనీ హ్యాండ్ లో ఉండే గన్ తీసుకుంటాడు అండ్ ఇంకా తను వెళ్లి శాలీని చెక్ చేస్తూ ఉంటాడు, తను బతుకుందా చనిపోయిందా అని. అండ్ ఆ తర్వాత తను చెప్తూ ఉంటాడు ఇక్కడ నుండి పారిపో టోనీ అని. ఇక టోనీ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటే తన వెంట ఇంకో కేర్ టేకర్ జాక్సన్ పడతాడు. ఇంకా తనని ఆపుతూ ఉంటాడు కూడా. కానీ అప్పుడే టోనీ అతి ఘోరంగా ఫైట్ చేస్తూ జాక్సన్ కంట్లో పొడిచి పొడిచి అతి ఘోరంగా చంపేస్తుంది అండ్ అక్కడే జాక్సన్ కూడా చనిపోతాడు. ఇక టోనీ పారిపోతూ ఉంటే తన ముందుకు వస్తాడు డానీ అండ్ తన ఫ్రెండ్ పైన గన్ పెడతాడు. ఎందుకంటే ఇప్పుడు డానీ అనుకోవట్లేదు టోనీ బ్రతికి ఉండాలని. ఎందుకంటే టోనీ తన ఫ్యామిలీ వాళ్ళని చంపేసింది కాబట్టి. అండ్ అదే టైం కి ఆ ప్లేస్ కి ఆ ముగ్గురు వచ్చేస్తారు, టోనీ చుట్టూరా నిలబడతారు. అండ్ ఇప్పుడు డానీ తన క్లోజ్ ఫ్రెండ్ ఆ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీనే ఎంచుకుంటాడు. అండ్ ఇప్పుడు ఆ ముగ్గురు కలిసి టోనీని కూడా చంపి పడేస్తారు. ఇక ఆఫ్టర్ సమ్ డేస్ మనకు కనిపిస్తూ ఉంటుంది హోటల్ మెరుస్తూ ఉంది, కస్టమర్స్ చాలా వస్తూ ఉన్నారు అండ్ హోటల్ కి కేర్ టేకర్ మన డానీ. కానీ బేసికలీ హోటల్ యార్డ్ లో చాలా మందిని చంపేస్తూ పాతి పెడుతూ ఉంటారు అండ్ అంతేకాకుండా కోసుకొని తింటూ ఉంటారు. ఎందుకంటే మనకు కనిపిస్తూ ఉంటారు ఆ ముగ్గురు హోటల్ కిచెన్ లో ఉంటారు, ఒక బాడీని కైమా చేస్తూ డీప్ ఫ్రై చేసుకొని తింటూ ఉంటారు కూడా. అండ్ ఇక్కడే ఈ పార్ట్ కూడా ఎండ్ అయిపోతుంది. మనకు కనిపిస్తూ ఉంటుంది వెస్ట్ ఒరిజినల్ జంగల్. ఇంకా ఒక కపుల్ రాక్ క్లైంబింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ పేర్లు రిచి అండ్ హ్యాలీ. అయితే రిచి మెల్లమెల్లిగా పైకి ఎక్కిస్తాడు. ఇక తను పైన చూస్తూ ఉంటే తనకు కనిపిస్తూ ఉంటుంది చుట్టుపక్కల మొత్తం కూడా చాలా చెడ్డ నీళ్లతో అంటే మురికి వాటర్ తో ఒక నది ఉంది. ఇక రిచి వాళ్ళ వైఫ్ ని కూడా పైకి రమ్మని చెప్తూ ఉంటాడు. కానీ హ్యాలీ అనుకోకుండా స్లిప్ అయి కింద పడిపోతుంది. అయినా కూడా తను మళ్ళీ మెల్లిగా ఎక్కుతూ ఉంటుంది పైకి. ఇంకా తను రిచిని పిలుస్తూ హెల్ప్ అని అడుగుతూ ఉంటుంది. కానీ రిచి మాత్రం తన కంటి కనిపించడు, తను ఎలాంటి సౌండ్ కూడా చేయట్లేదు, పైన మొత్తం కూడా సైలెంట్ అయిపోయింది. ఇంకా తను పైకి చూస్తూ ఉంటే అనుకోకుండా కొన్ని బ్లడ్ డ్రాప్స్ తన ఫేస్ పైన పడుతూ ఉంటాయి. దీంతో తను చాలా భయపడుతూ ఉంటుంది అండ్ పైన చూస్తూ ఉంటే తనకు మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది ఎవరో తనని లాక్కొని మళ్ళీ కిందికే పడేశారు గట్టిగా. ఇక ఆ టైంలో తనకేమీ అర్థం కావట్లేదు అండ్ అంతేకాకుండా తనని ఎవరో ఫోర్స్ఫుల్ గా పైకి లాగుతూ ఉంటారు. ఇక తను ఏం చేయలేక ఆ రోప్ ని త్వరగా కట్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా తనని తను కాపాడుకుందాం అనుకుంటుంది కానీ స్లిప్ అయి కింద పడిపోతుంది. పక్కనే రిచి పడి ఉంటాడు, రిచి పూర్తిగా చనిపోయాడు, తన బాడీలోంచి బ్లడ్ కారుతూ ఉంది. ఇక హ్యాలీ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది కానీ ఆ టైంలో తను ఏం చేయలేని సిచ్యువేషన్. అయితే
అప్పుడే తనకు చుట్టుపక్కల ఏదో పొదల్లోంచి కదులుతున్న శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అండ్ చెట్లని కదులుతూ ఉంటాయి. ఇక తను చాలా భయపడుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది కార్ దగ్గరికి. కానీ తన కాళ్ళు కంచకు తట్టేసి కింద పడిపోతుంది. అండ్ ఎవరు వచ్చేసి తనని లాక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ లో మనకు న్యూస్ కనిపిస్తూ ఉంటే అందులో చెప్తూ ఉంటారు చాలా మంది రాబర్స్ వచ్చి చాలా రాబరీస్ చేస్తూ ఉన్నారు. ఆ జంగిల్ లో చాలా కార్స్ మాయమవుతూ ఉన్నాయి. అండ్ చాలా మంది మిస్సింగ్ కేసెస్ అన్సాల్వ్డ్ గా ఉండిపోతాయి. అయితే అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ ప్లేస్ లో ఏదో మంత్రగత ఉంది అని, ఇంకా మంత్రాలు వేస్తూ ఉందని. ఇక నెక్స్ట్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది అదే రోడ్ లోంచి ఒక కార్ వెళ్తూ ఉంటుంది. ఆ కార్ లో ఉంటాడు క్రిస్ అనే వ్యక్తి. తను తన ఇంటర్వ్యూ కోసం వెళ్తూ ఉంటాడు. తను వాచ్ చూసుకుంటూ ఉంటే చాలా టైం గడిచిపోయింది. అతను చాలా లేట్ చేస్తూ ఉన్నాడు. అండ్ అంతేకాకుండా ముందు ట్రాఫిక్ జామ్ అవుతుంది. అన్ని వెహికల్స్ అక్కడే ఆగిపోయాయి. తనకేం చేయాలో అర్థం కాక కార్ దిగి ముందుకు వెళ్లేసి ట్రక్ డ్రైవర్ ని అడిగితే అతను చెప్తూ ఉంటాడు 5 మైళ్ళ ముందు ఏదో కెమికల్ ట్రక్ బోల్తా పడింది. అది తీయాలంటే చాలా గంటలు పడుతుంది. ఇక్కడే ఉండాలి అని చెప్తూ ఉంటాడు. ఇక క్రిస్ ట్రాఫిక్ ని భరించలేక వచ్చి కార్ లో కూర్చుంటాడు. అండ్ కార్ రివర్స్ తీస్తూ ఉంటాడు వేరే దారేదైనా చూసుకుని వెళ్దామని. ఇక అతను ఫోన్ తీసి కాల్ చేస్తూ ఉంటాడు వాళ్ళ కంపెనీ వాళ్ళకు లేట్ ఎందుకు అవుతుంది అని. కానీ అప్పుడే అనుకోకుండా ఫోన్ కట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అది మౌంటైన్ ఏరియా, సిగ్నల్ తక్కువగా ఉంటుంది కాబట్టి. ఇక అతను ఫోన్ కింద పడేసి స్పీడ్ గా వెళ్తూ ఉంటాడు రోడ్ పైన. అతను ఫోన్ బూత్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆ విధంగా అతను ఒక గ్యాస్ స్టేషన్ కి చేరుకుంటాడు. దాని ముందు అతను కనిపిస్తూ ఉంటుంది రోడ్ పైన ఒక దాని వెంట మరొక కార్ లైన్ గా పెట్టి ఉన్నాయి. అన్నిటి టైర్స్ పంచర్ అయి ఉన్నాయి. అతనికేమీ అర్థం కావట్లేదు. అయినా ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇక అతను ఆ ప్లేస్ కి చేరుకున్నాక ఆ కార్ దిగుతాడు. తన ముందు కనిపిస్తూ ఉంటాడు ఒక స్టేషన్ మాస్టర్. అండ్ ఇంకా మనకు అర్థమవుతూ ఉంటుంది అతనికి ఏదో వ్యాధి వచ్చినట్టుగా ఉన్నాడు. అతను రోగంతో బాధపడుతూ ఉంటాడు. కానీ క్రిస్ ఏమీ పట్టించుకోకుండా వెళ్లి ఫోన్ బూత్ ఓపెన్ చేసి కాల్ చేస్తూ ఉంటాడు కంపెనీకి. కానీ ఆ ఫోన్ పనిచేయట్లేదు. ద ఫోన్ ఇస్ డెడ్. ఇక అతను కోపంగా వచ్చి స్టేషన్ మాస్టర్ ని అడుగుతూ ఉంటాడు సిటీకి వెళ్లే ఇంకో రూట్ తెలుసా అని. కానీ స్టేషన్ మాస్టర్ అతను పట్టించుకోడు, ఇగ్నోర్ చేస్తాడు. ఇక క్రిస్ ఏం చేయలేక పక్కన చూస్తూ ఉంటే తనకు మ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. ఆ మ్యాప్ లో తనకు అర్థమవుతూ ఉంటుంది సిటీకి వెళ్లే ఇంకో రూట్. కానీ అదొక మౌంటైన్ రూట్, ఒక కచ్చా మౌంటైన్ రూట్, విచ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. కానీ ఈ విషయం మాత్రం మనవాడికి తెలియదు పాపం. ఇక అతను ఇదే రూట్ గురించి స్టేషన్ మాస్టర్ ని అడుగుతూ ఉంటే ఇప్పటి వరకు మాట్లాడని వ్యక్తి ఫస్ట్ టైం రిప్లేస్ తో అంటూ ఉంటాడు అదే రూట్ లోంచి వెళ్ళు బెటర్ అని చెప్తాడు. ఇక అతని మాటలు విన్నాక క్రిస్ కార్ వేసుకుని అదే రూట్ లోంచి వెళ్తూ ఉంటాడు. మౌంటైన్ కచ్చా రోడ్. అతను ముందుకు వెళ్తూ ఉంటే అతను ఒక ఇంటర్సెక్షన్ ఏరియాకి చేరుకుంటాడు. అక్కడ తన ముందు 2 రూట్స్ ఉంటాయి. ఒకటేమో మౌంటైన్ కచ్చా రోడ్, అండ్ ఇంకొకటి ఆ కచ్చా రోడ్ కే షార్ట్ కట్. ఇంకా ఇక మనవాడు అనుకుంటూ ఉంటాడు షార్ట్ కట్ ఇంకా బెటర్ అని చెప్పి ఆ షార్ట్ కట్ లోకి వెళ్తూ ఉంటాడు. రాంగ్ రూట్ లో వెళ్తూ ఉంటాడు. అయితే మరి రాంగ్ టర్న్ వల్ల ఈ రాంగ్ టర్న్ సినిమాలో మనవాడికి ఏమవుతుంది, లెట్స్ సీ. ఇక మనవాడు స్పీడ్ గా ముందుకు వెళ్తూ ఉంటే రోడ్ పక్కన కనిపిస్తూ ఉంటుంది ఒక చనిపోయిన జింక. తను ఆ జింకను చూస్తూ అనుకోకుండా ముందు వచ్చే పెద్ద ట్రక్ ని ఢీకొంటాడు. దాని వల్ల యాక్సిడెంట్ అవుతుంది. అదొక వెరీ బిగ్ యాక్సిడెంట్. ఎందుకంటే క్రిస్ స్పీడ్ గా ఉన్నాడు, అయినా కూడా అతను బతికిపోతాడు. అయితే సౌండ్ విన్నాక ఆ ట్రక్ లో వాళ్ళు పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటారు. నీకేమైంది అని అడుగుతూ ఉంటారు. కానీ క్రిస్ ఐఆమ్ సేఫ్ అని చెప్తూ ఉంటాడు. ఇంకా అతను వాళ్ళకు సారీ చెప్తూ దీనికి మీకు పరిహారం ఇస్తా అని చెప్తూ ఉంటాడు. అండ్ ఆ తర్వాత అతను అడుగుతూ ఉంటాడు మీరు రోడ్ మధ్యలో కార్ ఎందుకు పెట్టారు అని. దానికి వాళ్ళు చెప్తూ ఉంటారు మేమేం కావాలని పెట్టలేదు, అనుకోకుండా మా టైర్ పంచర్ అయింది. ఎవరో కావాలని రోడ్ పైన కంచె పెట్టారు పంక్చర్ కావాలని, అందువల్లే మా కార్ టైర్ పంచర్ అయింది అని చెప్తూ ఉంటుంది ఒక అమ్మాయి. అయితే ఫ్రాన్సిన్ అనే అమ్మాయి చెప్తూ ఉంటుంది ముందుకు వెళ్లి గ్యాస్ స్టేషన్ లో కాల్ చేద్దామని. కానీ క్రిస్ చెప్తూ ఉంటాడు అక్కడికి వెళ్లడం వల్ల ఎలాంటి యూస్ ఉండదని, ఎందుకంటే అక్కడ ఫోన్ పనిచేయదు. ఇందాక మన క్రిస్ ట్రై చేశాడు కూడా. ఇక అందరూ ముందుకు వెళ్దాం అనుకుంటూ ఉంటారు. కానీ అప్పుడు ఫ్రాన్సిన్ అండ్ ఇవాన్ కలిసి కార్ లో ఉంటామని చెప్తారు, ఎందుకంటే వస్తువుల కోసం సెక్యూరిటీగా. ఇక వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది రోడ్ పైన ఒక చనిపోయిన మంగూస్. దాన్ని చూస్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది ఎవరో కావాలని చంపేసి తిని ఇక్కడ పడేశారు. ఇంకా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది రోడ్ పక్కన టైర్స్ కాలిపోతూ ఉన్నాయి. దీని వల్ల క్రిస్ మైండ్ లో డేంజర్ బెల్స్ మోగుతూ ఉంటాయి. అతను చెప్తూ ఉంటాడు ఇలాగే ముందుకు కదలండి అని. అయితే ఇంకో సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటారు ఫ్రాన్సిన్ అండ్ ఇవాన్. వాళ్ళకేవో సాంగ్స్ వినిపిస్తూ ఉంటాయి చుట్టుపక్కల పొదల్లోంచి. ఇక ఇవాన్ హీరోలాగా నేను చూస్తా అని చెప్పి బయటికి వస్తాడు. అతను జింగిల్ లోకి వెళ్తాడు. కానీ చాలాసేపు గడుస్తున్నా కూడా ఇవాన్ తిరిగి రావట్లేదు. తన కోసం ఫ్రాన్సిన్ కూడా వెళ్తూ ఉంటుంది వెతుక్కుంటూ. తను వెతుక్కుంటూ ముందుకు వెళ్తూ ఉంటే తనకు కనిపిస్తూ ఉంటుంది జింగిల్ లో ఇవాన్ యొక్క షూ. అండ్ ఇంకా ముందు కొరికి పడేసిన ఇవాన్ చెవ్వు. ఇవన్నీ చూస్తూ ఉంటే తను భయపడుతూ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. కానీ అప్పుడే వెనుక నుండి ఎవరో వచ్చి తనని చంపేస్తూ ఉంటారు. ఇక ఇంకో సీన్ లో అందరూ కలిసి రోడ్ లో డెడ్ ఎండ్ కి చేరుకుంటారు. ఇంకా ముందు వాళ్ళకు రూట్ లేదు. దాంతో 4 కలిసి ఇంకో రూట్ లో వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళకు ముందుకు వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది ఒక క్యాబిన్, ఒక చిన్నపాటి తాడిమట్ట ఇల్లు. వాళ్ళు హెల్ప్ అడగడం కోసం ఆ ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. కానీ ఇంటి బయట చాలా వెహికల్స్ ఉన్నాయి. అవన్నీ చూస్తూ ఉంటే కేరెస్ భయపడుతూ ఉంటుంది. అయినా కూడా వాళ్ళు ముందుకు వెళ్లి డోర్ కొడుతూ ఉంటారు. కానీ ఎవరు కూడా డోర్ ఓపెన్ చేయట్లేదు. కొద్దిసేపు అయ్యాక వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది ఇంట్లో ఎవరూ లేరు, ఇంకా డోర్ ఓపెన్ లోనే ఉంది. ఇక వాళ్ళు డోర్ ఓపెన్ చేసి ఫోన్ కోసం వెతుకుతూ ఉంటారు. అయితే ఆ ప్రాసెస్ లో వాళ్ళకి కనిపిస్తూ
ఉంటుంది. ఇంటి డైనింగ్ టేబుల్ చాలా ఘోరంగా ఉంది, క్లీనింగ్ లేదసలే. ఇంకా వాళ్ళకు చాలా వెహికల్ కీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే అప్పుడు ఒక వ్యక్తి వెళ్లి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఇక ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే అతంతలా పేలిపోయినంత పని అవుతుంది, ఎందుకంటే ఫ్రిడ్జ్ లో చాలా మనుషుల పార్ట్స్ ఉన్నాయి. ఇంకా బాటిల్స్ లో రక్తం పోసి ఉంది, అవయవాలన్నీ చాలా క్లియర్ గా పెట్టుకున్నారు. ఇంకా వాళ్ళకు పక్కనే కనిపిస్తూ ఉంటుంది అదే కంచె. ఈ కంచె అయితే వాళ్ళు టైర్ పంక్చర్ కోసం యూజ్ చేస్తారు. ఇది చూసాక అందరు భయపడుతూ పారిపోదాం అనుకుంటారు. కానీ అప్పుడే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది విండోలోంచి ఏదో ట్రక్ వస్తూ ఉంది అదే ఇంటికి. ఆ ట్రక్ వీలు ఒక రెండు కార్స్ ని పట్టుకుని వస్తూ ఉంది. ఇక నలుగురు ఇంటి వెనుక నుండి పారిపోదాం అనుకుంటారు. కానీ ఇంటి వెనుక డోర్ కూడా లాక్ చేసి ఉంటుంది. ఇక వాళ్ళు బయటకు వెళ్ళలేక అక్కడే దాక్కుందాం అనుకుంటారు. ఇక నలుగురు తలా ఒక ప్లేస్ లో దాక్కుంటారు. అయితే అప్పుడే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంట్లోకి ఆంతకులు వస్తున్నారు. అతను వచ్చాక ముందుగా ఫ్రాంక్సిన్ బాడీని కింద పడేస్తాడు. తన బాడీ చూస్తూ ఉంటే క్యారెస్ చాలా భయపడుతూ ఉంటుంది, ఎందుకంటే తన బెడ్ కిందే పడుకుని ఉంది. ఇక మనకు కనిపిస్తూ ఉంటుంది ముగ్గురు హంతకులు వస్తారు. వాళ్ళ ముగ్గురు ఎవరు కాదు, త్రీ ఫింగర్ వన్ ఐ అండ్ సాటూతే. వాళ్ళ ముగ్గురు వచ్చి ఫ్రాంక్సిన్ బాడీని టేబుల్ పైన వేస్తారు. ఇంకా వాళ్ళ షార్ప్ నైఫ్ తో కోస్తూ ఉంటారు బాడీని. రక్తం కారుతూ ఉంటే తాగుతూ ఉంటారు అదే విధంగా వాళ్ళు, ఎందుకంటే ఇదంతా కూడా వాళ్ళకు అలవాటే. ఇక ఒక అమ్మాయి అరవబోతూ ఉంటే తన నోరు ఇంకో వ్యక్తి మూసేస్తాడు. ఇక నెక్స్ట్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ ముగ్గురు హంతకులు అతి ఘోరంగా బాడీని కోసి తినేశాక హాయిగా పడుకుంటారు. గుర్రు కొట్టుకుంటూ హాయిగా పడుకుండిపోతారు. అయితే అప్పుడే టైం వాడుకుంటూ నలుగురు కూడా మెల్లగా బయటికి వెళ్దాం అనుకుంటారు. అయితే అనుకోకుండా అదే టైంలో సార్టూత్ లేచే ఉంటాడు. అతని దృష్టి వీళ్ళపైన పడిపోతుంది. అతన్ని చూసి నలుగురు కూడా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు బయటికి. వాళ్ళు స్పీడ్ గా పరిగెట్టుకుంటూ చాలా దూరం వెళ్లిపోతారు. ఇక వాళ్ళు కొండెక్కాక వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కొండ కింద ఆ ముగ్గురు ట్రక్ వేసుకుని వీళ్ళ కోసమే వస్తూ ఉంటారు. అయితే క్రిస్ మాత్రం వాళ్ళ ట్రక్ దొంగలించే ప్లాన్ వేస్తాడు. ఇక అతను అరుస్తూ వాళ్ళ దృష్టి మళ్లించడానికి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే త్రీ ఫింగర్ తెలివిగా తన కాల్కి షూట్ చేస్తాడు. దాంతో క్రిస్ కింద పడిపోతాడు. ఇక ముగ్గురు భయపడుతూ ఉంటే ఇంకో వ్యక్తి మళ్లీ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. అతని వెంట ముగ్గురు పడుతూ ఉంటారు. ఇక మిగతా వాళ్ళు వెళ్లి మళ్ళీ కారులో కూర్చుంటారు. అయితే అప్పుడే క్రిస్ ని ఎక్కించుకుందాం అనుకుంటూ ఉంటే ఒక ఆరో వచ్చేసి క్రిస్ వెనకాల నుండి ముందుకు వస్తూ ఉంటుంది. అది ఘోరంగా చనిపోతాడు. ఇక ముగ్గురు ట్రక్ వేసుకుని స్పీడ్ గా వెళ్తూ ఉంటారు. అయితే ముందుకు వెళ్తూ ఉంటే అనుకోకుండా ట్రక్ వెళ్లి ఒక చోట్లో ఇరుక్కుంటుంది. ఇక ట్రక్ బయటికి రాకపోవడంతో వీళ్ళేం చేయలేక ట్రక్ దిగేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఆ ముగ్గురు సాటూత్ వన్ ఐ అండ్ త్రీ ఫింగర్ వీళ్ళ వెంట పడుతూ ఉంటారు. ఇక ముగ్గురు చాలాసేపు నడిచాక ఒక ప్లేస్ కి వెళ్లి రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. కానీ అప్పుడే ఒక అమ్మాయి చెప్తూ ఉంటుంది పైకి చూడు అని. పైకి చూస్తే వాళ్ళకు వాచ్ టవర్ కనిపిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు హ్యాపీగా ఆ టవర్ ఎక్కుతూ ఉంటారు. కానీ పైన ఎవరూ లేరు. అయినా కూడా టవర్ లో ఒక మెడిసిన్ కిట్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది. ఇక దాంతో ముగ్గురు ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్లకు ఒక రేడియో దొరుకుతుంది. ఆ రేడియో యూస్ చేసి వేరే వారిని కాంటాక్ట్ అవ్వడం కోసం ట్రై చేస్తూ ఉంటారు ముగ్గురు. కానీ ఎవరు కూడా రిప్లై ఇవ్వరు. దాంతో వీళ్ళు సాడ్ గా ఉంటారు. అయితే అప్పుడే కార్లికి ఏదో సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అతని కిందకి చూస్తే కింద ఉంటారు ఆ ముగ్గురు వచ్చేసారు. ఇంకా వాళ్ళు టవర్ కూడా ఎక్కుతూ ఉంటారు. వీళ్ళని చూసి వాళ్ళ టవర్ డోర్ ని లాక్ చేస్తారు. దానిపైన సామాన్ పెట్టేస్తారు పైకి రాకుండా. ఇక వాళ్ళు సౌండ్ రాకుండా సైలెంట్ గా కూర్చుంటారు. ఇక ఆ ముగ్గురు పైకి ఎక్కాక ఆ లాక్ ఓపెన్ కాకపోవడంతో వాళ్ళు అనుకుంటూ ఉంటారు పైన ఎవరు లేరని. ఇక వాళ్ళు కిందికి వెళ్లిపోతూ ఉంటే అప్పుడే వాళ్ళకు వినిపిస్తూ ఉంటుంది రేడియో సౌండ్. రేడియోలో ఎవరు ఆన్సర్ ఇస్తూ ఉంటారు. ఇక వాళ్ళు డోర్ పగలగొడుతూ ఉంటే వీళ్ళు డోర్ పైన కూర్చొని ఆ రేడియోలో లొకేషన్ చెప్పి ఈ ప్లేస్ కు వచ్చి హెల్ప్ చేయండి అని చెప్తూ ఉంటారు. కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ ముగ్గురు డోర్ పగలగొట్టడం ఆపిస్తారు. అండ్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ ముగ్గురు డోర్ కింద మంట పెట్టేశారు. ఇప్పుడు కింద నుండి మొత్తం అంతా కూడా టవర్ అంతా కాలిపోతూ ఉంటుంది. ఇక వీళ్ళు ఏం చేయలేక ఒక వస్తువుతో ఆ కిటికీ పగలగొట్టేస్తారు. అండ్ వాళ్ళు చూస్తూ ఉంటే కింద వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఒక చెట్టు కొమ్మ. ఇక వాళ్ళ చెట్టు పైకి దూకేస్తారు కూడా. వీళ్ళు దూకుతూ ఉంటే ఆ ముగ్గురు కూడా వీళ్ళని చూసేస్తారు. అండ్ ఆ చెట్టు కూడా ఎక్కేస్తూ ఉంటారు వీళ్ళని చంపడానికి. వీళ్ళని చూశాక వీళ్ళు మాత్రం ఆ చెట్టు నుంచి ఇంకో చెట్టుకు వెళ్తూ ఉంటారు, ఎందుకంటే జంగల్ కదా అన్ని కనెక్టివ్ గా ఉన్నాయి. ఆ విధంగా వీళ్ళు వెళ్తూ ఉంటే సాటూత్ వచ్చి కార్లని పట్టేసుకుంటాడు. ఇంకా తన నోట్లో గట్టిగా గొడ్డలతో కొట్టి పడేస్తాడు. ఇక దీని వల్ల తన ఫేస్ రెండు వక్కలు అవుతుంది. అండ్ తనక్కడ చనిపోతుంది కూడా. ఇక మిగతా వాళ్ళు వెళ్ళి ఒక ప్లేస్ లో కూర్చుంటారు. ఇక ఎప్పుడైతే క్రిస్ లేస్తాడో తనకు వెహికల్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అయితే ఆ వెహికల్ లో వచ్చేది ఎవరో కాదు, ఒక పోలీస్ ఆఫీసర్. వీళ్ళు రేడియోలో హెల్ప్ అడిగితే అతను వస్తూ ఉన్నాడు హెల్ప్ చేయడానికి. వీళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ కార్ ని ఆపుతారు. ఇక ఇద్దరు పోలీస్ తో మాట్లాడుతూ ఉంటే అనుకోకుండా ఒక ఆరో వచ్చి ఆ పోలీస్ తలకు ఎగ్జాక్ట్ గా దిగిపోతుంది. ఇక సాటూత్ క్రిస్ కోసం వస్తూ ఉంటాడు. క్రిస్ మాత్రం కారు కిందకి వెళ్లి దాక్కుంటాడు. ఇక సాటూత్ వచ్చాక కింద చూస్తూ ఉంటే కింద మాత్రం ఎవరూ లేరు, అతను ఎస్కేప్డ్. ఇక సాటూత్ షాక్ లో ఉంటాడు. ఇక ఇంకో సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ ముగ్గురు కలిసి జెసికాని ఒక రూమ్ లో బంధించారు. ఇక ఎప్పుడైతే వన్ ఐ వచ్చి జెసికాని చంపేయబోతూ ఉంటే అప్పుడు తనకు వినిపిస్తూ ఉంటుంది ఒక కార్ సౌండ్. ఆ సౌండ్ విన్నాక వన్ ఐ డోర్ దాకా వస్తాడు. అయితే అప్పుడే అనుకోకుండా కార్ స్పీడ్ గా వచ్చి వన్ ఐ ని గుద్దేస్తుంది. ఇక మళ్ళీ క్రిస్ కార్ దిగి వన్ ఐ ని పొడిచి పడేస్తాడు. ఇక తను జెసికాని విడిపిస్తూ ఉంటే అప్పుడే ఆ ప్లేస్ కి త్రీ ఫింగర్ వచ్చి క్రిస్ పైకి అటాక్ చేస్తాడు. అండ్ తను అతను చంపేయబోతూ ఉంటే చివరికి జెసికా లేచి ఒక ఆరో తీసి ఎగ్జాక్ట్ గా అతని తల వెనకాల కొట్టేస్తుంది. ఇక అతను కింద పడిపోతాడు. ఆ తర్వాత ఇద్దరు బయటికి వస్తారు. వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కార్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్.
ఇక చూస్తూ చూస్తూ ఉంటే అది ఒక్కసారిగా పేలిపోతుంది. ఆ షెడ్ కూడా ఒక్కసారిగా పేలిపోతుంది. అండ్ లోపల అందరూ చనిపోతారు. ఆ తర్వాత ఇద్దరు ట్రక్ వేసుకొని ఆ గ్యాస్ స్టేషన్ కి చేరుకుంటారు. అక్కడికి వస్తూ ఉంటే ఆ స్టేషన్ మాస్టర్ చూసి అతను డోర్ క్లోజ్ చేసుకుంటూ ఉంటాడు. అక్కడికి చేరుకున్నాక క్రిస్ ట్రక్ దిగేసి మ్యాప్ పట్టుకొని మళ్ళీ వెళ్తూ ఉంటాడు ట్రక్ లో. కటింగ్ సీన్ లో కింబర్లీకో అనే ఒక మోడల్ తన ఒక రియాలిటీ షో షూట్ చేయడం కోసం వెస్ట్ వర్జినియా జంగల్ కి వెళ్తూ ఉంటుంది కార్లో. తన కార్లో వెళ్తూ ఉంటే తను తన యొక్క మేనేజర్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తను లొకేషన్ చెప్తూ ఉంటాడు కింబర్లీకోకి. అయితే ఆఫ్టర్ సమ్ టైమ్ కాల్ కట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ ప్లేస్ లో సిగ్నల్ ఉండదు కాబట్టి, ఎందుకంటే అది వెస్ట్ వర్జినియా జంగల్ కాబట్టి. కొద్దిసేపు ముందుకెళ్లాక తన ముందు కనిపిస్తూ ఉంటాయి టూ డిఫరెంట్ రూట్స్. తను ఏ రూట్ లో వెళ్లాలో తనకి అర్థం కావట్లేదు. అయితే అప్పుడే తన గుర్తుకు వస్తూ ఉంటుంది తన మేనేజర్ తనకి చెప్పాడు పేపర్ ఫ్యాక్టరీ ఉండే రూట్ లో వెళ్ళు అని. ఇక తను రైట్ రోడ్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక తను ఫోన్ చూసుకుంటూ ఉంటే అనుకోకుండా సడన్ గా తన కార్ ముందుకు ఒక వ్యక్తి వచ్చి ఢీకొంటాడు. ఇంకా తను కూడా కార్ తో ఆ వ్యక్తిని గట్టిగా ఢీకొంటుంది. ఇక దాని వల్ల తన కింద పడిపోతాడు. ఇక కింబర్లీకో భయపడుతూ కార్ దిగి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ వ్యక్తి దగ్గరికి. ఇంకా తను కోరుకుంటూ ఉంటుంది తనకేమీ కాకూడదు అని. ఇంకా తను ఆ వ్యక్తి నోట్లో ఫింగర్ పెట్టి శ్వాస ఆడుతుందో చెక్ చేస్తూ ఉంటుంది. అయితే అప్పుడే ఆ వ్యక్తి మాత్రం అతి ఘోర తన లిప్స్ కి లిప్ టు లిప్ కిస్ ఇస్తాడు. అండ్ తన కింది లిప్ ని కొరికి చేతిలో పట్టుకుంటూ తింటూ ఉంటాడు కూడా. కానీ ఇంకో సైడ్ కింబర్లీకో మాత్రం నొప్పితో అల్లాడిపోతూ ఉంటుంది. తన కింది లిప్ పై రక్తం కారుతూ ఉంటుంది కూడా. ఇంకా తను కార్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటే అనుకోకుండా తన ముందుకు త్రీ ఫింగర్ వస్తాడు. ఇంకా తనని గట్టిగా పట్టేసుకుంటాడు కూడా. ఇక మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది ప్రపంచంలోని ద మోస్ట్ డేంజరస్ సీన్ ఎవర్. అదేంటంటే త్రీ ఫింగర్ ఆ అమ్మాయి నిల్చుండబెట్టి అతి ఘోరంగా ఒక పెద్ద కత్తితో తన తలపైన నిలువుగా ఎగ్జాక్ట్ గా కొట్టి రెండు వక్కల కింద చేస్తాడు. ఇది వ్రాంగ్టన్ సిరీస్ లోనే ద మోస్ట్ ఫేమస్ సీన్ ఎవర్. ఇక ఇద్దరు కలిసి తల ఒక పాట్ పట్టుకుని వెళ్తూ ఉంటారు ముందుకి అదేదో బస్తా లాక్కెళ్తున్నట్లుగా. ఇక నెక్స్ట్ సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటాడు రిటైర్డ్ కల్నల్. అతని పేరు డేల్ మర్ఫ్యూ. అండ్ అతనే ఆ వెస్ట్ వర్జినియా జంగల్లో ఆ రియాలిటీ షో కి హోస్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ షో పేరు వచ్చేసి అపోకలిప్స్. అయితే ఈ షోలో మొత్తం 6 పార్టిసిపెంట్స్ ఉంటారు. అందులో ఫస్ట్ వన్ కింబర్లీకో. కానీ తన ప్లేస్ కి చేరుకోలేకపోయింది పాపం. తనని పట్టుకెళ్లి పోయారు వేరే వాళ్ళు. అయితే ఈ షోకి డైరెక్టర్ మైకెల్ తనే అంతా చూసుకుంటూ ఉంటాడు. అయితే అప్పుడు తనకు తెలుస్తూ ఉంటుంది కింబర్లీకో ఇంకా ఆ ప్లేస్ కి చేరుకోలేదు అని. షూటింగ్ కి మాత్రం అన్ని రెడీగా ఉన్నాయి అండ్ అందరూ రెడీగా ఉంటారు. అయితే అప్పుడే మైకెల్ చెప్తూ ఉంటాడు కింబర్లీకో లేకుండానే షో రన్ చేద్దాము అని. ఇంకా తను మారా అనే అమ్మాయికి చెప్తూ ఉంటాడు నువ్వే ఆ 6th పార్టిసిపెంట్ అంటే కింబర్లీకో ప్లేస్ లో వెళ్ళు అని. అయితే ఇక్కడ మారా షోకి ప్రొడ్యూసర్ ప్లస్ మైకెల్ గర్ల్ ఫ్రెండ్ కూడా. ఇక మైకెల్ చెప్పాక తను ఒప్పేసుకుంటుంది కింబర్లీకో ప్లేస్ లో వెళ్తుంది తను యాక్టింగ్ చేయడానికి. ఇక వాళ్ళ జంగిల్ మొత్తం కూడా కెమెరాస్ పెట్టారు ఎందుకంటే అందరి పైన కన్ను వేయడానికి, ప్లస్ జంగిల్ మొత్తం కూడా తెలుసుకోవడానికి. ఇంకా వాళ్ళు ప్రతి పార్టిసిపెంట్ పైన ఒక కెమెరా పెట్టారు. ఇక నెక్స్ట్ సీన్ లో మనకు అర్థమవుతూ ఉంటుంది షూటింగ్ బిగిన్ అవుతూ ఉంటుందని. ఇక డేల్ చెప్తూ ఉంటాడు అందరికి మీకు టాస్క్ ఇస్తున్నా, ఈ టాస్క్ మీరు కంప్లీట్ చేయాలి. ఆ టాస్క్ ఏంటంటే జంగిల్ లోకి వెళ్లి ఫుడ్ దొరకబట్టి తీసుకొని రావాలి. ఇంకా తను ఆరుగురిని కొన్ని గ్రూప్స్ లాగా డివైడ్ చేశాడు. ఇంకా తను అందరికి రూల్స్ అన్ని క్లియర్ గా చెప్తాడు. ఇక తర్వాత షో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అయితే అప్పుడే మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక కెమెరాలో నీల్ అనే పార్టిసిపెంట్ టాయిలెట్ పోస్తూ ఉంటాడు. కానీ అప్పుడే వెనక నుండి త్రీ ఫింగర్ వస్తాడు. అతను టాయిలెట్ పోస్తూ ఉంటే కోసేస్తాడు, ఐ మీన్ పీక కోస్తాడు. అండ్ ఇంకో సీన్ లో మనకు డేల్ కనిపిస్తూ ఉంటాడు. అతనంతా సెటప్ చేసి మళ్లీ వచ్చి వెహికల్ ఎక్కుతాడు. అయితే అప్పుడే అతనికి అర్థమవుతూ ఉంటుంది ఎవరో కావాలని అతను ఏటీవీ టైర్ ని పంచర్ చేశారు. అంతేకాకుండా అతని పైన కూడా ఆ ఆరస్ తో అటాక్ జరుగుతూ ఉంటుంది. అయినా కూడా మన వాడు ఏదో విధంగా తప్పించుకుంటాడు, ఒక చెట్టు వెనుక వెళ్లి దాక్కుంటాడు. కానీ తన ముందుకు త్రీ ఫింగర్ వస్తాడు, తన పైకి ఆ గొడ్డలు విసిరేస్తాడు. అయితే అది మిస్ చెట్టుకు తాకుతుంది. ఈసారి మాత్రం కల్నల్ తన కత్తి బయటకు తీసి త్రీ ఫింగర్ పైకి వేస్తాడు. అది మాత్రం మిస్ కాకుండా వెళ్లి త్రీ ఫింగర్ భుజానికి దిగుతుంది. అయినా కూడా త్రీ ఫింగర్ కి ఏమీ కాదు, తనకేమీ నొప్పి లేవదు కూడా. తను సింపుల్ గా కత్తి బయటకు తీసేస్తాడు అండ్ ఆ కత్తి పైన ఉండే తన బ్లడ్ ని తనే తాగుతూ ఉంటాడు. అయితే అప్పుడే సాటూత్ వచ్చి వెనుక నుండి డేల్ ని కొట్టి అన్కాన్షియస్ చేస్తాడు. ఇక ఇక్కడే సీన్ కట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో మనకు చూపెడుతూ ఉంటారు డైరెక్టర్ మైకెల్ టీమ్ ఏ ని షూట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఆ ఛానల్ ని ఫేమస్ చేయడం కోసం ప్రపంచానికి సర్వైవల్ తో పాటుగా ఇంకేదో చూపెట్టాలి అనుకుంటూ ఉంటారు. కానీ జేక్ చెప్తూ ఉంటాడు నాకు అలాంటి పనులంటే ఇష్టం ఉండదని చెప్పి ఆ ప్లేస్ నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. ఎందుకంటే అవేమీ కూడా మంచి పనులు కావు. జేక్ వెళ్లే ముందు ఇంకా చెప్తూ ఉంటాడు మా ఫ్యామిలీ కూడా షో చూస్తూ ఉంటారు, నా పర్వంతా పోతుంది అని చెప్పి వెళ్లిపోయాడు. కానీ ఆ టీమ్ లో ఉండే ఎలీనా మాత్రం ఆ ఛాన్స్ వదిలిపెట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే తను షోలో అందరికంటే ఫేమస్ కావాలనుకుంటుంది కాబట్టి. తను మైకెల్ ని మెల్లగా టెంప్ట్ చేస్తూ ఉంటుంది. ఇక మైకెల్ కూడా మెల్లమెల్లగా లొంగిపోతూ ఉంటాడు. ఇక ఇంకో సీన్ లో మనకు చూపెడుతూ ఉంటారు లీలా
అండ్ మారా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ టాస్క్ ఏంటంటే రివర్ దగ్గరికి వెళ్లి ఒక పని చేయాలి. వాళ్ళ పని కోసం పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు రివర్ దగ్గరికి. ఇక ఏదో విధంగా వాళ్ళ ప్లేస్ కి చేరుకున్నాక వాళ్ళ వర్క్ ని కంప్లీట్ చేస్తారు. అండ్ వాళ్ళు తిరిగి వెళ్తూ ఉంటే మారా కనిపిస్తూ ఉంటుంది. మైకేల్ అండ్ ఎలీనా ఇంటిమేట్ అవుతూ ఉన్నారు, అది కూడా ఓపెన్ ల్యాండ్ లో. ఎందుకంటే ఎలీనా ఫేమస్ కావడం కోసం మైకేల్ ని ఫోర్స్ చేసింది, టెంప్ట్ చేసింది. మైకేల్ కూడా టెంప్ట్ అయిపోయాడు. ఇక ఇదంతా చూస్తూ ఉంటే మారా హార్ట్ విరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే తన టాస్క్ కూడా కేవలం మైకేల్ కోసం మాత్రమే చేస్తూ ఉంది. కానీ ఇప్పుడు మైకేలే వేరే అమ్మాయితో పని చేస్తూ ఉంటే తన మనసు విరిగిపోతూ ఉంటుంది పాపం. ఇక తను ఏడుస్తూ ఉంటే ఇంకో అమ్మాయి లీలా తనని కన్విన్స్ చేస్తూ ఉంటుంది, తనని ఓదారుస్తూ ఉంటుంది. అయితే ఇంకో టీం సి కి అన్వర్ అండ్ జాన్సీ కి జంగిల్ లో ఒక బార్బీక్యూ దొరుకుతుంది. వాళ్ళు అనుకుంటూ ఉంటారు మా టాస్క్ ఇదేనేమో అని. ఇక వాళ్ళ బార్బీక్యూ లో ఉండే మీట్ అంతా కూడా పట్టుకుని వెళ్తూ ఉంటారు. ఇక మారా అనుకుంటూ ఉంటుంది ఆ ప్లేస్ లోంచి వెళ్లిపోవాలి అని. అందుకే తను ముందుకు వెళ్తూ ఉంటే తనకు ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. ఇక తన ఇంట్లోకి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది ఫోన్ కోసం. అయితే ఆ ఇంట్లో వాల్ పైన ఉంటాయి డిఫార్మ్డ్ మనుషుల యొక్క ఫోటోస్ అన్ని. ఆ ఫోటోస్ లో మొత్తం 4 మెంబర్స్ ఉంటారు, మదర్, ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్. ఒక చిన్న ఫ్యామిలీ అనుకోవచ్చు. అయితే ఆ ఫోటోస్ లో మాత్రం వాళ్ళ ఫేసెస్ చాలా దారుణంగా ఉంటాయి. వాళ్ళు చూస్తూ భయపడుతూ ఉంటారు. అయితే అప్పుడే ఆ టైంలో ఆ ప్లేస్ కి ఎవరో ఏడ్చుకుంటూ వస్తూ ఉంటారు. ఇక ఇద్దరు దాక్కుంటూ చూస్తూ ఉంటే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది మదర్ అండ్ సిస్టర్. అండ్ ఆ మదర్ కడుపుతో ఉంది. ఇంకా ఆ మదర్ కి లేబర్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఆ సిస్టర్ మాత్రం మదర్ ని టేబుల్ పైన పడుకోబెడుతుంది. ఇక వీళ్ళు చూస్తూ ఉంటే వీళ్ళ కళ్ళ ముందే ఆ సిస్టర్ ఆ మదర్ కి పురుడు పోస్తుంది. తన చేతుల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక భయంకరమైన బిడ్డ. అతని ఫేస్ ఇంకా భయంకరంగా ఉంటుంది. అయితే మారా ఆ విధంగా వాళ్ళని చూస్తూ ఉంటే సిస్టర్ మాత్రం మారాను కనిపెట్టేస్తుంది. ఇంకా వాళ్ళపైకి అరుస్తూ ఉంటుంది. అయితే అప్పుడే మారా వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది. ఇంకా డోర్ కి బెడ్ అడ్డం పెడతారు. కానీ బయట నుండి ఆ సిస్టర్ డోర్ పగలగొడుతూ ఉంటుంది. ఇంకా విండోస్ కూడా అన్ని స్ట్రాంగ్ గా ఉన్నాయి బయటకు వెళ్లకుండా. ఇక వాళ్ళిద్దరికి చాలా భయం వేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కూడా కావట్లేదు, బయటకు వెళ్లాలో తెలియట్లేదు. అయితే అప్పుడే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది బాత్రూమ్. ఇక వాళ్ళ బాత్రూమ్ పిట్ లోంచి మెల్లగా బయటకు వస్తారు. కంపు కొడుతూ ఉన్నా కూడా వాళ్ళు బయటకు వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ముఖ్యం అక్కడ ప్రాణాలు. స్మెల్ ని ఎంతగా పట్టించుకోలేదు. ఇక బయటకు వచ్చాక ఇద్దరు పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు స్పీడ్ గా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి. అయితే అప్పుడే ఫాదర్ ఇద్దరిని చూస్తాడు. ఇంకా అతను ఎగ్జాక్ట్ గా గురి పెట్టి ఒక గొడ్డలు విసిరేస్తాడు. అది ఎగ్జాక్ట్ గా వచ్చి మారా హెడ్ కి దిగిపోతుంది. కానీ భయపడుతున్న నీనా మాత్రం తనని కాపాడకుండా అలానే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక ఫాదర్ వచ్చి తన హెడ్ లోంచి గొడ్డలు బయటకు తీస్తాడు. ఇంకా నీనా వెంట పడుతూ ఉంటాడు. ఇక నీనా వెళ్లి ఒక ప్లేస్ లో దాక్కుంటుంది. తన వెనకాలే ఫాదర్ ఉంటాడు. కానీ ఇంకా అతను తనని చూడలేదు. అయితే అప్పుడే కార్ వేసుకుని మా ఆ ప్లేస్ కి వచ్చేస్తుంది. ఇంకా తన కార్ పైన మారాని కట్టేసుకుని వస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చాక ఆగేసి తను మారా ఫింగర్ ని కొరుక్కుంటూ ఒక ప్లేస్ లో విసిరేస్తుంది. అది ఎగ్జాక్ట్ గా వచ్చి నీనా పక్కనే పడుతుంది. ఇక నీనా చాలా భయపడుతూ అరవకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటుంది తన నోరు మూసేసుకుని. ఇక ఆఫ్టర్ సమ్ టైమ్ ఇద్దరు కూడా నీనా కోసం చూసి చూసి ఆ ప్లేస్ నుంచి వెళ్లిపోతారు. వాళ్ళు వెళ్లిపోయాక నీనా కూడా అక్కడ నుండి పారిపోతూ ఉంటుంది. అయితే ఇంకో సీన్ లో మనకు తెలుసు ఎలీనా అండ్ మైకేల్ ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అయితే బ్రదర్ అనే ఇంకో మ్యూటెంట్ ఇద్దరిని చూస్తూ ఉంటాడు చెట్ల నుంచి. అతను న్యూట్ గా ఉన్న ఎలీనాను చూస్తూ ఉంటాడు కూడా. ఇక ఆఫ్టర్ సమ్ టైమ్ మైకేల్ ఎలీనాను వదిలేసి ఆ ప్లేస్ నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. ఇక ఎలీనా న్యూట్ గా అక్కడే పడుకుంటుంది ఒంటరిగా. ఆ బ్రదర్ మ్యూటెంట్ తననే చూస్తూ ఉంటాడు. అయితే అప్పుడే ఆ ప్లేస్ కి సిస్టర్ మ్యూటెంట్ వచ్చేస్తుంది. ఇక అప్పుడు సిస్టర్ మ్యూటెంట్ చాలా జలసీగా ఫీల్ అవుతూ ఉంటుంది బ్రదర్ ని చూస్తూ ఉంటే. అండ్ తను కోపంగా ముందుగా బ్రదర్ ని కొడుతుంది. ఆ తర్వాత తను వెళ్లి ఎలీనా వెంట పడుతూ ఉంటుంది. తను పారిపోతూ ఉంటే తన వెంట పడుతూ అతి ఘోరంగా నీళ్లలో తన వీప్ పైన కత్తితో పొడుస్తూ పొడుస్తూ ఉంటుంది. తన స్పైనల్ కార్డ్ కనిపించే విధంగా తనకు వచ్చేసిన కోపం మొత్తం తీర్చుకుంటూ ఉంటుంది ఎలీనా పైన. ఆఫ్టర్ సమ్ టైమ్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఎలీనా స్పైనల్ కార్డ్ బయటకు వచ్చేసింది, అతి ఘోరంగా చనిపోయింది. ఇక ఇంకో సీన్ లో మన ముందు డేల్ ఉంటాడు. తను లేస్తాడు. తనకు అర్థమవుతూ ఉంటుంది ఎవరు తనని రివర్స్ గా కట్టేసి పెట్టారు. అండ్ తన ముందే త్రీ ఫింగర్ ఉన్నాడు. అండ్ త్రీ ఫింగర్ వాళ్ళ టీమ్ మేట్ నీల్ ని కోస్తూ డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆ ప్లేస్ కి మా కూడా వచ్చేస్తుంది మారా బాడీ పట్టేసుకుని. ఇక వాళ్ళు మారా బాడీని ఆ ప్లేస్ లో పెట్టి మళ్ళీ వెళ్లిపోతారు వేట కోసం. ఇక త్రీ ఫింగర్ వచ్చి డేల్ ని కోయబోతూ ఉంటే అప్పుడే డేల్ అటాక్ చేసి తప్పించుకుంటాడు. ఎందుకంటే డేల్ ఒక రిటైర్డ్ కర్నల్, అతను ఒక సోల్జర్ కూడా. చాలా బాగా అటాక్ చేస్తూ తప్పించుకుంటూ ఉంటాడు త్రీ ఫింగర్ నుంచి. ఇక తను చాలా ఫైట్ చేసి ఏదో విధంగా చివరిగా త్రీ ఫింగర్ హ్యాండ్స్ లోంచి గన్ తీసుకుని తననే పేల్చి పడేస్తాడు. కానీ ఇంకో సైడ్ మాత్రం మైకేల్ వెళ్లి బస్ ఎక్కాడు. ఇంకా అతను అన్ని కెమెరాస్ చెక్ చేస్తూ ఉంటాడు. అయితే అప్పుడే సడన్ గా ఆ ఆర్వీ బస్ ముందుకు వెళ్తూ ఉంటుంది. మైకేల్ అనుకుంటూ ఉంటాడు మేబీ బస్ నడిపేది నీలేమో అని. కానీ ఆ బస్ నడిపేది మాత్రం మా అండ్ పా, ఐ మీన్ ఫాదర్ అండ్ మదర్. ఇక ఆఫ్టర్ సమ్ టైమ్ ఇద్దరు కలిసి మైకేల్ ని పట్టేసుకుని అతి ఘోరంగా చంపేస్తారు కూడా. కానీ ఇంకో సైడ్ ఏమీ తెలియకుండా పాపం జేక్, అంబర్ అండ్ జాన్సీ వాళ్ళకు దొరికిన బార్బిక్యూని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు పాపం. కానీ నీనా మాత్రం పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. తను చెప్తూ ఉంటుంది అందరితో అందరూ చనిపోతూ ఉన్నారు, ఇక్కడ మ్యూటెంట్స్ ఉన్నాయి, జాగ్రత్త అని చెప్తూ ఉంటుంది. కానీ అందరూ అనుకుంటూ ఉంటారు ఇది కూడా షోలో ఒక యాక్టింగ్ భాగం, ఒక టాస్క్ ఏమో అని. కానీ నీనా గట్టిగా అరుస్తూ ఉంటుంది మనం ఈ ప్లేస్ లోంచి వెళ్లిపోవాలి అని. ఎవరు కూడా తన మాటలు నమ్మరు. అయితే అప్పుడే అనుకోకుండా జాన్సీ ఆ బార్బీక్యూలో ఉండే మీట్ ని చూస్తూ ఉంటుంది. అప్పుడు తన
కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది ఒక టాటూ. మరి ఆ టాటూ ఎవరిది అంటే కింబర్లీకో టాటూ. అండ్ వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది ఈ మీట్ అంతా కూడా కింబర్లీకో మీట్, తన శరీరం ఇది. వాళ్ళు తన బాడీని తింటూ ఉన్నారు కూడా. ఇక వాళ్ళకి అర్థమయ్యాక పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఆర్వీ దగ్గరికి. కానీ అక్కడ ఆర్వీ బస్ లేదు, అది మిస్సింగ్. ఇక వాళ్ళు అనుకుంటూ ఉంటారు మన ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం పేపర్ మిల్ లోకి పరిగెట్టుకుంటూ వెళ్లిపోవాలి అని. అయితే ఇంకో సైడ్ డేల్ ముందుకు వెళ్తూ ఉంటే తనకు ఇల్లు కనిపిస్తుంది. అండ్ ఆ ఇంట్లో మేనాడు ఉంటాడు. ఈ మేనాడు ఎవడో మీకు ముందే తెలుసు, తెలియకపోతే గనక పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 చూసి ఉండాలి. వాటి లింక్స్ అన్ని కూడా కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక డేల్ తన గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ మేనాడు తో మాట్లాడుతూ ఉంటాడు. అతను తనకి చెప్తూ ఉంటాడు ఈ మ్యూటెంట్స్ అన్ని కూడా ఎలా వచ్చాయి అంటే గనక పేపర్ మిల్ నుంచి వచ్చే వేస్ట్ మెటీరియల్స్, కెమికల్స్ వల్ల మనుషులు ఈ విధంగా మారిపోయారు. అయితే ఎప్పుడైతే మేనాడికి తెలుస్తుందో డేల్ త్రీ ఫింగర్ చంపేశాడు అని, అప్పుడు మేనాడ్ డేల్ పై అటాక్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే త్రీ ఫింగర్ మేనాడ్ కొడుకు కాబట్టి. కానీ డేల్ చాలా బలవంతుడు, అతన్ని ఓడించడం ఇంపాసిబుల్. ఇక డేల్ మేనాడ్ వెనకాల ఒక బాంబు పెట్టి పేల్చి పడేస్తాడు. దాని వల్ల మేనాడ్ పార్ట్స్ అన్ని కూడా ముక్కలు ముక్కలు కింద పడిపోతాయి. ఇక డేల్ అన్ని మ్యూటెంట్స్ తో పోరాటం చేయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటాడు, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇంకోసారి నలుగురు కలిసి పేపర్ మిల్ కోసం వెళ్తూ ఉంటే వాళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు బ్రదర్ అండ్ సిస్టర్ మ్యూటెంట్స్. ఇక వాళ్ళిద్దరు వచ్చి వీళ్ళ పై అటాక్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నీనా కూడా తన స్వార్థం తను చూసుకుంటుంది, ముగ్గురిని వదిలేసి ఆ ప్లేస్ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది తను. కానీ పాప ముగ్గురు మాత్రం వాళ్ళిద్దరిని ఎదిరిస్తూ ఉంటారు. ఇక ఈ ముగ్గురు చాలా ఫైట్ చేసి ఏదో విధంగా ఆ ఇద్దరిని కొట్టేసి మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే ఇంకో సినిమా మనకు కనిపిస్తూ ఉంటుంది, నీనా పరిగెట్టుకుంటూ వెళ్లి అనుకోకుండా ఒక హోల్ లో పడిపోయింది. నీనా ఒక సెల్ఫిష్ అమ్మాయి, అందుకే తనకు గాడ్ ఈ విధంగా చేశాడు, తనని ఆ హోల్ లో పడేశాడు ఎక్కడికి వెళ్లకుండా. తను ఇలాంటి అమ్మాయి అయినా కూడా జాక్ తనకి హెల్ప్ చేయడం కోసం అక్కడ ఆగి ఆంబర్ అండ్ జాన్స్ తో చెప్తూ ఉంటాడు మీరిద్దరూ పేపర్ మిల్ కి వెళ్ళండి, నేను నీనాకు హెల్ప్ చేసి వస్తా అని చెప్తాడు. ఇక నీనా అరుస్తూ ఉంటే గట్టిగా తన సౌండ్ వినేసి తనెక్కడుందో కనిపెట్టేస్తాడు ముందుగా. ఆ తర్వాత తనకు హెల్ప్ చేసి పైకి లాగుతూ ఉంటాడు. అనుకోకుండా ఆ ప్రయత్నంలో తన యొక్క షోల్డర్ డిస్లోకేట్ అవుతుంది. ఇక ఆ టైంలో ఆ ప్లేస్ కి మళ్ళీ వెహికల్ వస్తూ ఉంటుంది, కార్ సౌండ్ అవుతూ ఉంటుంది. ఈ సౌండ్ విన్నాక దాంతో ఇద్దరు మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఆఫ్టర్ సమ్ టైం వాళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది డెడ్ ఎండ్, ముందుకు రూట్ లేదు. వాళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది ఒక పెద్ద రివర్. అండ్ వెనకాల సిస్టర్ వచ్చేసింది, వాళ్ళ పైకి షూట్ చేస్తూ ఉంది గన్తో. అండ్ వాళ్ళకు వేరే మార్గం కూడా లేదు. ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అందులోకి దూకేస్తారు కూడా. ఇక ఇంకో సైడ్ ఆంబర్ అండ్ జాన్సీ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. అనుకోకుండా జాన్సీ ఒక ట్రాప్ లో ఇరుక్కుంటాడు. ఇక ఆంబర్ తనని కాపాడదామని చెప్పి తను కూడా అదే ట్రాప్ లో ఇరుక్కుంటుంది. ఇక మీన్ వైల్ ఆ ప్లేస్ కి పా అండ్ బ్రదర్ వచ్చేస్తాడు. ఇక పా వాళ్ళని చంపడం కోసం గురి పెడుతూ ఉంటే బ్రదర్ అంటూ ఉంటాడు నాకు ఛాన్స్ ఇయ్యవా డాడీ అని. అప్పుడు ఆ ఫాదర్ అతను ఒక ఛాన్స్ ఇస్తాడు. ఇక అతను ఒకే ఆరో తో ఇద్దరిని ఒకేసారి చంపేస్తాడు ఎట్ ఏ టైం. ఇక నీనా అండ్ జాక్ ఏదో విధంగా ఆ పేపర్ మిల్ కి చేరుకుంటారు. ఇక వాళ్ళ డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది ఒక చిన్న అమ్మాయి స్కెల్టన్. నేను అనుకుంటూ ఉంటుంది ఈ అమ్మాయి కూడా మేబీ వాళ్ళ దగ్గర తప్పించుకొని ఇక్కడికి వచ్చి ఇరుక్కుంది అండ్ ఇక్కడే ఉండిపోయిందని. ఇక్కడే కూర్చొని వేరే వారి కోసం వెయిట్ చేస్తూ ఆ విధంగా స్కెల్టన్ లాగా మారిపోయింది పాపం. ఇక భయపడుతూ నీనా మళ్ళీ పారిపోతా అని చెప్తూ ఉంటుంది. కానీ అప్పుడే జాక్ తనని పట్టుకుంటాడు. ఇంకా తను చెప్తూ ఉంటాడు ఆంబర్ అండ్ జాన్సీ ఇక్కడికి వస్తున్నారు, మనం వాళ్ళ కోసం ఆగాలని చెప్తూ ఉంటాడు. అయితే ఆ మిల్ లో వాళ్ళ ముందు కనిపిస్తాయి చాలా వెహికల్స్, అవన్నీ విక్టిమ్ వెహికల్స్. వీళ్ళలాగే వచ్చి ఇరుక్కున్న వాళ్ళ వెహికల్స్ అవన్నీ. అయితే ఆ వెహికల్స్ లో వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఆర్వీ కూడా, వీళ్ళ ఆర్వీ. అండ్ ఆర్వీ లోంచి మైకేల్ అరుస్తున్న సౌండ్ వస్తూ ఉంటుంది. ఇక వీళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఆర్వీ లోకి. అండ్ వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తే అందులో మానిటర్ లో మైకేల్ టార్చర్ పెట్టే వీడియో ప్లే అవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇద్దరికి అర్థమవుతూ ఉంటుంది ఇది కూడా వాళ్ళ కోసం పెట్టిన ఒక ట్రాపేనని. అది అర్థమయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది, వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు పట్టేసుకుంటారు. ఇక నెక్స్ట్ సినిమా మనకు కనిపిస్తూ ఉంటుంది నీనా లేచింది. ఆంటనీని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి కట్టేశారు కూడా. అండ్ వాళ్ళ ముందు జాక్ ని కూడా వేలాడదీశారు. ఇక అది వాళ్ళకు డిన్నర్ టైం. వాళ్ళ తినే ముందు ప్రే చేస్తూ ఉంటారు గాడ్ కి. ఇక ప్రేయర్ అయిపోయాక బ్రదర్ లేచి ఫోర్స్ఫుల్ గా నీనా నోట్లో మాంసం పెడతాడు. అయితే ఇక్కడే మనకు అర్థమవుతూ ఉంటుంది ఈ ఫ్యాక్టరీ వాళ్ళకు ఇల్లు అని. అండ్ ఇంకో సీన్ లో మా వెళ్లి మిగిలిపోయిన వేస్ట్ పార్ట్ అంతా కూడా గ్రైండర్ లో వేస్తూ ఉంటుంది. అయితే కింద నుంచి డేల్ తనని చూస్తూ ఉంటాడు సీక్రెట్ గా. అండ్ కరెక్ట్ టైం చూసుకుని డేల్ బయటికి వస్తాడు. అతను కదులుతూ ఉంటే సౌండ్ వస్తూ ఉంటుంది. ఇక అందరికి అర్థమవుతుంది ఎవరో వచ్చారని, అందరూ రెడీ అవుతూ ఉంటారు. డేల్ మాత్రం తెలివిగా తన ట్రాప్ లో బ్రదర్ సిస్టర్ ని పడేస్తాడు. అండ్ ఇద్దరిని డైనమైట్ తో చంపి పడేస్తాడు కూడా. అండ్ తన ముందుకు వెళ్లి నీనానే జాక్ ని విడిపిస్తాడు కూడా. ఇక అప్పుడే ఆ ప్లేస్ కి మదర్ అండ్ ఫాదర్ వస్తారు. వాళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే వాళ్ళ డాటర్ అండ్ సన్ యొక్క బాడీ ముక్కలు, బాడీ పీసెస్. వాళ్ళు చాలా కోపంగా ఉంటారు. ఇక ఫాదర్ కోపంగా డేల్ పైకి చాలా సార్లు ఆరోస్ వేస్తూ ఉంటాడు. అయినా కూడా డేల్ చాలా స్ట్రాంగ్ మ్యాన్, అతనికి ఏమీ కావట్లేదు. అయినా కూడా డేల్ కి ఏమి కాకపోవడంతో ఫాదర్ తన పైకి ఒక చైన్ లాంటి వస్తువు విసిరి వేస్తాడు. అది ఎగ్జాక్ట్ గా వెళ్లి డేల్ మెడకి చుట్టేసుకుంటుంది. అది షార్ప్ గా ఉండడం వల్ల తన గొంతుకు చుట్టుకొని తెంపేస్తుంది కూడా. అండ్ తనక్కడ చనిపోతాడు కూడా.
అయితే అదే టైం కి నీనా మాత్రం మళ్ళీ బయటికి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ జాక్ అనుకోకుండా ఆ గ్రైండర్ ఉండే రూమ్ లోకి వెళ్లిపోతాడు పొరపాటుగా. ఇక పా ఆ రూమ్ లోకి వస్తాడు అండ్ తన ఫోర్స్ఫుల్ గా జాక్ ని ఆ గ్రైండర్ లో పడేద్దాం అనుకుంటూ ఉంటాడు. జాక్ గట్టిగా అరుస్తూ ఉంటాడు అండ్ సౌండ్స్ అన్ని కూడా నీనా వింటూ ఉంటుంది. కానీ ఈసారి నీనా మాత్రం పారిపోకుండా జాక్ హెల్ప్ చేయడం కోసం ఆ రూమ్ లోకి వస్తుంది. తన అక్కడికి వచ్చి ఆ ఫాదర్ మీద కొరికేస్తుంది. ఈ కరెక్ట్ టైం వాడుకుంటూ జాక్ ఆ ఫాదర్ ని ఆ గ్రైండర్ లోకి విసిరేస్తాడు. అందులో పడడం వల్ల ముందుగా అతని చెయ్యంతా ముక్కలవుతుంది. అయితే అదే కరెక్ట్ టైం కి మా వచ్చి తనకి హెల్ప్ చేస్తుంది, తనని అందులోంచి బయటకు తీస్తుంది. కానీ అప్పుడు నీనా తెలివిగా ఒక లివర్ లాగుతుంది, దాని వల్ల ఒక పెద్ద కట్టె వచ్చి ఇద్దరిని గుద్దేస్తుంది. ఆ గ్రైండర్ లో పడిపోతారు అండ్ ఇంతటితో ఇద్దరి బాడీస్ ముక్కలు ముక్కలు కింద కైమా కైమా అయిపోతాయి. ఇక వాళ్ళిద్దరు కార్ వేసుకుని ఆ ప్లేస్ నుంచి వెళ్లిపోతూ ఉంటారు. కానీ మూవీ ఎండింగ్ లో మనకు అర్థమవుతూ ఉంటుంది త్రీ ఫింగర్ ఇంకా చనిపోలేదు, అతను ఇంకా బతికే ఉన్నాడు. అతను అప్పుడే పుట్టిన బిడ్డకి అన్నం తినిపిస్తూ ఉంటాడు. అన్నం ఏంటో కాదు, మారా ఫింగర్. ఇక ఫ్రెండ్స్ ఇదే టోన్ తో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ స్టార్టింగ్ సీన్ లో నలుగురు స్టూడెంట్స్ కలిసి వెస్ట్ వర్జినా జంగిల్ లో రివర్ రాఫ్టింగ్ చేస్తూ ఉంటారు అండ్ అక్కడికి వాళ్ళు క్యాంపింగ్ కోసం వచ్చారు. అయితే నెక్స్ట్ సీన్ లో మనకు అర్థమవుతూ ఉంటుంది ఆ ఫ్రెండ్స్ లో ఒకరైన ట్రీ అక్కడ లేడు. ఇక అందుకే అలెక్స్ ట్రీ కోసం వెళ్తాడు వెతకడానికి. అయితే అక్కడ సోఫీ అండ్ బ్రెంట్ ఒంటరిగా ఉంటారు. ఇంకా వాళ్ళు అక్కడ మేకౌట్ కూడా అవుతూ ఉంటే అప్పుడే ఒక ఆరో వస్తూ ఉంటుంది. అది ఎగ్జాక్ట్ గా వచ్చి సోఫీ యొక్క బ్రీస్ట్ కు దిగిపోతుంది. ఇక బ్రెంట్ కి ఏమీ అర్థం కావట్లేదు. అయితే అప్పుడే ఇంకో ఆరో వచ్చి తన కంట్లోకి దిగుతుంది, ఒక కన్ను కూడా బయటకు వచ్చేస్తుంది కూడా. ఇక ఆన్ ద స్పాట్ నూడ్ గా ఉండే సోఫీ అక్కడ చనిపోతుంది కూడా. ఇక బ్రెంట్ కి చాలా భయం వేసి ఆ ప్లేస్ లోంచి పారిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే ఆ ప్లేస్ కి అలెక్స్ కూడా వచ్చేస్తుంది. తన కనిపిస్తూ ఉంటాడు త్రీ ఫింగర్ సోఫీ కన్ను తింటూ ఉంటాడు. తను దాక్కుంటూ అంతా చూస్తూ ఉంటుంది, భయంకరమైన సీన్ చూస్తూ ఉంటుంది. అయితే అప్పుడే ట్రే వస్తూ ఉంటాడు చేతిలో కొన్ని కట్టెలు పట్టుకుని. ఇక అతన్ని చూశాక త్రీ ఫింగర్ అతని వెంట కూడా పడుతూ ఉంటాడు. ఇక ట్రే ఏదో విధంగా తప్పించుకుంటూ తన ప్రాణాల కోసం పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు జంగిల్లోకి. కానీ ఎనీవేస్ ఆఫ్టర్ సమ్ టైమ్ త్రీ ఫింగర్ ట్రే ని పట్టేసుకుంటాడు అండ్ అది ఘోరంగా చంపేస్తాడు తన నోట్లోకి ఒక పెద్ద రాడ్ దింపేసి. అండ్ ఇంకో సీన్ లో బ్రెంట్ కూడా వాళ్ళేసిన ట్రాప్ లో ఇరుక్కుంటాడు. తన బాడీ మూడు పీసులు అవుతుంది నిలువుగా చీరేసి, ఎందుకంటే ఆ ట్రాప్ అంత బలమైంది కూడా. ఇక ముగ్గురు చనిపోయాక కేవలం ఒక అలెక్స్ మాత్రమే బతికి ఉంటుంది. ఇక ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సినిమా మనకు కనిపిస్తూ ఉంటుంది వెస్ట్ వర్జినా జైల్. ఆ జైల్లో కొంతమంది ఖైదీలను ఆ జైల్లోంచి ఇంకో జైల్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ వర్క్ ని ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ కి అప్పగించారు. కానీ ఖైదీలు మాత్రం మొత్తం ఐదుగురు. అందులో మెయిన్ ఖైదీ వచ్చేసి జావిస్, ఇతను మాఫియాకి హెడ్ అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా అతని కోసమే జరుగుతూ ఉంటాయి. అయితే వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ 2 weeks తర్వాత జరగాల్సి ఉంది. కానీ పోలీసులకు తెలిసింది జావిస్ మనుషులు 2 weeks తర్వాత దారిలో కాపలా కాస్తూ ఉంటారని వీళ్ళ కోసం. అందుకే వీళ్ళు ఇప్పుడే సడన్ గా ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేశారు. అండ్ అంతేకాకుండా వాళ్ళ యొక్క రూట్ ని కూడా మార్చుకున్నారు, వాళ్ళ యొక్క కొత్త రూట్ ని ఎంచుకున్నారు. కానీ కొత్త రూట్ చాలా డేంజరస్, అదేదో కాదు పేపర్ మిల్ రోడ్. మరి రూట్ ఎంత డేంజర్ మీకు అర్థం కావాలంటే మీరు ఇంత ముందు పార్ట్ 5 చూసి ఉండాలి. ఆ చూడకపోతే గనక కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. ఇక నెక్స్ట్ సీన్ లో అందరు ఖైదీలు వెళ్లి బస్ లో కూర్చుంటారు అండ్ నైట్ అవుతూ ఉంటే వాళ్ళ యొక్క జర్నీ బిగిన్ అవుతూ ఉంటుంది. ఇక మిడ్ నైట్ అవుతూ ఉంటే రోడ్ మధ్యలో వాళ్ళ యొక్క పోలీస్ స్టేషన్ లో ఆగుతారు. అక్కడ మనకు షెరీఫ్ కాల్ అండ్ డిప్యూటీ లేని కలుస్తారు. అయితే ఇంకో సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటాడు త్రీ ఫింగర్ అండ్ హిస్ నెఫ్యూ. ఈ పిల్లాడు ఎవడో కాదు, పార్ట్ 5 ఎండింగ్ లో మారియా వేల్ కొరుకు తిన్న పిల్లాడు. అతనిప్పుడు పెరిగి పెద్దయ్యాడు కూడా. కానీ ఆ పిల్లాడు మరీ పెద్దగా లేడు, ఇంకా చిన్నగానే ఉన్నాడు. ఇంకా అతను ట్రాప్ వేస్తూ ఉంటే అనుకోకుండా అతనే ట్రాప్ లో పడిపోతాడు. ఇక అప్పుడు త్రీ ఫింగర్ వచ్చి అతనికి హెల్ప్ చేస్తాడు అండ్ ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ ట్రాప్ ని ఎగ్జాక్ట్ గా పెట్టి ఇద్దరు అక్కడ నుంచి వెళ్లిపోతారు. అయితే ఇంకో సైడ్ వాళ్ళందరూ కొద్దిసేపటి రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ జర్నీ కంటిన్యూ చేస్తారు. ఇక వాళ్ళ బస్ లో పేపర్ మిల్ రోడ్ లో వెళ్తూ ఉంటే వాళ్ళ వెంట ఒక ట్రక్ పడుతూ ఉంటుంది అండ్ ఆ ట్రక్ లో ఉన్నది ఎవరో కాదు త్రీ ఫింగరే. ఇంకా త్రీ ఫింగర్ బస్ టైర్ కి ఒక రేజర్ వైర్ వేసి ఆ బస్ టైర్ ని పంక్చర్ చేస్తాడు. ఇక దాని వల్ల బస్ కంట్రోల్ తప్పి కింద పడిపోతుంది రోడ్ పక్కన. ఇక కింద పడ్డాక త్రీ ఫింగర్ వెళ్లి చూస్తూ ఉంటాడు. కానీ తన టైంలో అటాక్ చేయడు, బస్ లోంచి అందరు బయటకు వస్తూ ఉంటాడు. నేడనే పోలీస్ ఆఫీసర్ గన్ పట్టుకుని అందరిని బెదిరిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే కరెక్ట్ టైం వాడుకుంటూ జావిస్ నేడ్ పైకి అటాక్ చేస్తూ ఉంటాడు అండ్ జావిస్ ఆ గన్ ని నేడ్ దగ్గర నుండి లాక్కుంటాడు. అయితే అప్పుడే వెనకాల ఇంకో పోలీస్ ఆఫీసర్ గన్ పట్టుకుని జావిస్ ని బెదిరిస్తూ ఉంటాడు. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేయక ముందే ఒక షార్ప్ నైఫ్ వచ్చి తనకు గుచ్చేసుకుంటుంది. ఇక దెబ్బకు తనక్కడే చనిపోతాడు కూడా. అయితే అందరు ఖైదీలు అనుకుంటూ ఉంటారు ఇవన్నీ జావిస్ మనుషులు చేస్తున్నారని. కానీ షాకింగ్ గా ఆ టైంలో జావిస్ పై కూడా అటాక్ జరుగుతూ ఉంటుంది. అతని పైకి ఆరోస్ వస్తూ ఉంటాయి. కానీ జావిస్ తప్పించుకుంటాడు అండ్ అందరికి అర్థమవుతూ ఉంటుంది అది చేసేది జావిస్ మనుషులు కాదని, ఇంకా వేరే వ్యక్తి అని. ఇంకా జావిస్ అడుగుతూ ఉంటాడు నేడ్ ని, నువ్వు మా అందరి హ్యాండ్ కఫ్ ని ఓపెన్ చెయ్యని. కానీ నేడ్ రిప్లై ఇస్తాడు దాన్ని ఓపెన్ చేసే కీ మాత్రం బస్ లోనే ఉండిపోయింది అండ్ అంతేకాకుండా బస్ మొత్తం కూడా ఫైర్ ఉంది, అది ఎప్పుడైనా పేలిపోవచ్చు, సో డేంజర్ టైం. అయినా కూడా వాళ్ళు ఫోర్స్ చేస్తూ ఉంటారు వెళ్లి కీ తీసుకురా అని. ఇక ఏం చేయలేక నేడ్ మెల్లిగా వెళ్తాడు బస్ లోపలికి. తనకు కనిపిస్తూ ఉంటుంది బస్ లోపల ఇంకో పోలీస్ ఆఫీసర్ వాల్టర్ కూడా ఉన్నాడు, అతని కింద పడిపోయి ఉన్నాడు. ఇక కరెక్ట్ టైం కి వాల్టర్ ని బయటకి లక్కస్తాడు అండ్ అప్పుడే బస్ పేలిపోతుంది. ఇక బయటకు వచ్చాక జావిస్ నేడ్ ని చంపేయడు, ఎందుకంటే తనకు తెలుసు
తెలుసు ఈ జంగల్ నుంచి బయటికి వెళ్ళాలంటే వాళ్ళకు నీడ అవసరం చాలా ఉందని. ఇక మళ్ళీ అందరు కలిసి ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే అప్పుడే మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక అమ్మాయి పొదల్లోంచి బయటకు జంప్ చేసి ముందు వెళ్లి నీడ్ పైకి అటాక్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ అమ్మాయి మరెవరో కాదు అలెక్సే, ఆ నలుగురులో బతుకున్న ఏకైక అమ్మాయి. అలెక్స్ చెప్తూ ఉంటుంది వాళ్ళకి ఈ ప్లేస్ లో ఒక మ్యూటెంట్ ఉంటాడు, అతను మనుషుల్ని చంపేసి తింటూ ఉంటాడు, మనం కూడా చనిపోతామేమో అని చెప్తూ ఉంటుంది. కానీ తన మాటలు ఎవరు పట్టించుకోరు, ఎవరు నమ్మరు కూడా. తన ఇంకా రివర్ రాఫ్టింగ్ గురించి కూడా చెప్పింది. అప్పుడు జావిస్ తనకు ఆర్డర్ వేస్తాడు ఆ ప్లేస్ కి మమ్మల్ని తీసుకెళ్ళు అని. ఇక అందరు కలిసి ఆ ప్లేస్ కి వెళ్తూ ఉంటే వాళ్ళకు రోడ్ మధ్యలో ఒక బస్ కనిపిస్తూ ఉంటుంది. అది రివర్స్ గా పడి ఉంది అండ్ తన వెనుక డోర్ మొత్తం లాక్ చేసి ఉంది. ఇక జావిస్ నేడ్ తో చెప్తూ ఉంటాడు వెళ్ళి ఆ బస్ చెక్ చెయ్యి అని. ఇక నేడ్ మెల్లగా వెళ్లి బస్ చెక్ చేస్తూ ఉంటే అతను కనిపిస్తూ ఉంటుంది లోపల ఒక కీ అండ్ ఒక గన్ అండ్ లోపల చాలా డబ్బులు కూడా ఉంటాయి. ఇక నేడ్ మెల్లగా ఆ గన్ ని వాల్టర్ కి ఇస్తాడు. కానీ ఆ టైంలో అందరు మాత్రం డబ్బులు చూస్తూ ఉంటారు లోపల. అన్ని డబ్బులు చూసాక అందరు షాక్ అవుతూ ఉంటారు. జావిస్ చెప్తూ ఉంటారు ఈచ్ 2 బ్యాగ్స్ పట్టుకెళ్లాలి అని. ఇక అందరు 2 బ్యాగ్స్ లిఫ్ట్ చేస్తారు. కానీ ఆ టైంలో వాల్టర్ ఇంజూర్డ్ గా ఉన్నాడు, అతను బ్యాగ్ ఎత్తలేడు. అయినా కూడా జావిస్ తనని ఫోర్స్ చేస్తాడు ఆ బ్యాగ్ లిఫ్ట్ చెయ్యి అని. ఇక మెల్లగా వాల్టర్ బ్యాగ్ కోసం కింది వంగినట్టు వంగి గన్ తీసి జావిస్ ని షూట్ చేస్తాడు. కానీ ఆ గన్ లో బుల్లెట్స్ లేవు పాపం. ఇక దీనికి మాత్రం జావిస్ క్షమించడు, అతను ఒక రాక్షసుడు. ఇక అందరు చూస్తూ ఉంటే అందరి ముందే జావిస్ వాల్టర్ కి హెడ్ షాట్ వేస్తాడు. కానీ నేడ్ ఏం చేయలేకపోతాడు. ఇక జావిస్ మళ్ళీ ఆర్డర్ వేస్తూ ఉంటాడు ముందుకు కదలండి అని. అండ్ అందరికంటే ముందు అలెక్స్ ఉంటుంది, ఎందుకంటే తనకి రూట్ తెలుసు కాబట్టి. అలా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే అనుకోకుండా అలెక్స్ కాలు వెళ్లి ఒక ట్రాప్ లో ఇరుక్కుంటుంది. కానీ కరెక్ట్ టైం లో నేడ్ తనని కాపాడతాడు. అయితే ఆ ట్రాప్ మరేదో కాదు, 3 ఫింగర్ అండ్ ఆ పిల్లాడు వేసింది. అయితే ఆ పిల్లాడి పేరు 3 టోస్, అతనికి 3 కాళ్ళు ఉంటాయి. అయితే 3 టోస్ అక్కడే ఉంటాడు, అతను ట్రాప్ లో పడే ఎర కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ అతను ఆ టైంలో బయటికి వచ్చి వీళ్ళపై అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ జావిస్ సింపుల్ గా 3 టోస్ ని షూట్ చేసి పడేస్తాడు. 3 టోస్ ని చూసాక అలెక్స్ అంటూ ఉంటుంది ఇతను మ్యూటెంట్ కాదు, అతను చాలా పెద్దగా ఉంటాడు, అతనికి 3 ఫింగర్స్ ఉంటాయి. అలెక్స్ మాటలు విన్నాక జావిస్ కి ఐడియా వస్తూ ఉంటుంది, తను ఒక ప్లాన్ వేస్తాడు. ఇక జావిస్ 3 ఫింగర్ కోసం ఒక క్లూ వదిలేసి వెళ్తాడు. ఆఫ్టర్ సమ్ టైం మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ ప్లేస్ కి 3 ఫింగర్ వస్తాడు. కానీ అక్కడ క్లూ ఏంటంటే 3 టోస్ ఒక హెడ్, 3 టోస్ హెడ్ ని ఒక కట్ట కుచ్చి పెట్టేశారు. ఇక ఫస్ట్ టైం మనకి సిరీస్ లో 3 ఫింగర్ ఏడుస్తూ కనిపిస్తూ ఉంటాడు. ఇక 3 ఫింగర్ ఆ విజువల్ చూస్తూ ఉంటే పిచ్చోడవుతూ ఉంటాడు అండ్ 3 ఫింగర్ కి చాలా కోపం వస్తూ ఉంటుంది ఆ టైంలో. ఇక నెక్స్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది అందరు ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే అప్పుడే అనుకోకుండా జావిస్ ఒక తాడ్ ని పట్టుకుంటాడు, అది పట్టుకున్నాక విల్లి కనిపిస్తూ ఉంటుంది, అదొక ట్రాప్ అని. అందుకే అతను జావిస్ ని ముందుకు తోసేసి అతను ఆ ప్లేస్ లో నిల్చుంటాడు బై మిస్టేక్ లో. ఇక విల్లి జావిస్ ని కాపాడినందుకు అండ్ ఆ ప్లేస్ లో నిల్చున్నందుకు అతను చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మరి ఆ మూల్యం ఏంటో మీరే చూడండి. తన హెడ్ లో ముందు భాగం సగం తెగిపోతుంది, అంటే తన ఫేస్ ఎగ్జాక్ట్ గా అతి ఘోరంగా కట్ అయిపోతుంది ఒక షార్ప్ నైఫ్ వల్ల. ఇక యాజ్ యూజువల్ గా బ్లడ్ కారుతూ ఉంటుంది కూడా. అయితే ఈ ప్రాసెస్ లో అనుకోకుండా తన కాల్ జావిస్ కాల్ కి చైన్స్ తో లాక్ అవుతుంది. జావిస్ ముందుకెళ్లాలంటే అతని వెంట విల్లి రావాలి, కానీ విల్లి ఇక్కడ చనిపోయాడు. ఇక జావిస్ ముందుకెళ్లాలంటే అతనుకున్న ఒకటే మార్గం ఏంటంటే అతను తన లెగ్స్ ని కోసి పడేయాలి. ఇక్కడ జావిస్ కూడా అదే చేస్తాడు, అతని లెగ్స్ రెండింటిని కోసి పడేస్తాడు అండ్ తన చైన్స్ విడిపించుకుని ముందుకు వెళ్తూ ఉంటాడు కూడా. తన ప్రాణాలు కాపాడినా కూడా జావిస్ కి ఏమాత్రం విశ్వాసం కూడా లేదు పాపం. అయితే ఇంకో సైడ్ పోలీస్ స్టేషన్ లో డిప్యూటీ లేన్ కి 2 డేస్ బ్యాక్ మిస్ అయిన 4 స్టూడెంట్స్ యొక్క ఫోటోస్ వస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు షెరీఫ్ కి నేడ్ నుండి అలర్ట్, అక్కడ వెళ్లి చేరుకున్నాం అని ఒక కాల్ లేదు అండ్ మెసేజ్ కూడా లేదు. ఇక అందుకే షెరీఫ్ చాలా భయపడుతూ ఉంటాడు. ఇంకా అతను అనుకుంటూ ఉంటాడు మేబీ వాళ్ళ బస్ ని వేరే వారెవరైనా హైజాక్ చేశారేమో అని. ఇక అందుకే షెరీఫ్ అండ్ లేన్ ఇద్దరు డిసైడ్ అవుతారు, షెరీఫ్ ఏమో వాళ్ళ కోసం వెళ్తాను అని అండ్ లేన్ ఏమో ఆ నలుగురు గురించి వెళ్తానని. అయితే ఇంకో సీన్ లో అందరు కలిసి ఒక క్యాబిన్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళకు చాలా టూల్స్ కనిపిస్తూ ఉంటాయి, వాళ్ళ టూల్స్ యూజ్ చేసుకుని వాళ్ళ చేతులకు ఉండే హ్యాండ్ కఫ్స్ అండ్ కాళ్ళకుండే సంఖ్యలు విడిపించుకుంటారు. అయితే ఆ క్యాబిన్ ఎవరిదో కాదు, అది 3 ఫింగర్ క్యాబిన్, అది వీళ్ళకు తెలియదు. ఇక వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది 3 ఫింగర్ ట్రక్. ఆ ట్రక్ చూసాక అందరికి అర్థమవుతూ ఉంటుంది అది వాళ్ళ కోసం వేసిన ఒక ట్రాప్ అని. అయినా కూడా జావిస్ ఒక వ్యక్తిని ఫోర్స్ చేస్తూ ఉంటాడు అక్కడ వెళ్లి చూడు అని. ఇక ఎప్పుడైతే ఆ వ్యక్తి ట్రక్ దగ్గర వెళ్తూ ఉంటాడు, 3 ఫింగర్ బయటికి వచ్చి ఒక రేజర్ వైర్ ఆ వ్యక్తి పైన వేసి ట్రక్ తో లాక్కెళ్తూ ఉంటాడు అండ్ ఆ ట్రక్ ని రోడ్ పైకి తీసుకువెళ్లి చాలా స్పీడ్ గా వెళ్తూ ఉంటాడు. దాని వల్ల ఆ వ్యక్తి రోడ్ పైన పడి కింద రాక్కుంటూ వస్తూ ఉంటాడు కూడా. ఇక బాడీ మాత్రం అతి ఘోరంగా మారుతూ ఉంటుంది. ఇక ఆఫ్టర్ సమ్ టైం అతను చనిపోతాడు. అయితే ఇంకో సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంకో ఖైదీ ఫ్లైడ్ అనే ఖైదీ జావిస్ పైకి అటాక్ చేస్తూ ఉంటాడు ఆ డబ్బుల కోసం. ఈ కరెక్ట్ టైం వాడుకుంటూ మిగతా వాళ్ళు పారిపోతారు, కానీ జావిస్ మాత్రం ఫ్లైడ్ ని అతి ఘోరంగా కొడుతూ ఉంటాడు. తనని కొట్టి కొట్టి కింద పడేసి ఇంకో ఖైదీని కూడా వదిలేసి అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు జావిస్. ఇంకో వైపు షెరీఫ్ ఆ ప్లేస్ కి చేరుకుంటాడు, ఎక్కడైతే ఆ బస్ కి యాక్సిడెంట్ అయిందో. అక్కడికి చేరుకున్నాక తను అంతా విషయమంతా కూడా పై వాళ్లకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. అలా అంతా చెప్పేశాక తను తన డాగ్ తో నేడ్ ని వెతకడం కోసం జంగిల్ లోకి వెళ్తాడు. ఇక ఇంకో సీన్ లో బ్రెండన్ అండ్ జావిస్ మాట్లాడుకుంటూ ఉంటారు. బ్రెండన్ చెప్తూ ఉంటాడు జావిస్ తో
మనం డబ్బులిక్కడే వదిలేసి నేడ్ని వెతకాలి, ఈ జంగల్ నుంచి బయటపడాలి అంటే అన్ని మాటలు విన్నాక జావిస్ డబ్బులను ఒక ప్లేస్ లో పెట్టి మళ్ళీ వద్దామని చెప్పి అక్కడ నుంచి బయలుదేరతారు నేడ్ కోసం. ఇక ఎనీవేస్ ఆఫ్టర్ సమ్ టైమ్ తను నేడ్ని కనిపెట్టేస్తాడు. ఇక తను నేడ్ని చంపబోతూ ఉంటే నేడ్ చెప్తూ ఉంటాడు, ఇక్కడ ఒక వాచ్ టవర్ ఉంది, ఆ టవర్ ద్వారా మనం వేరే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్లిపోవచ్చు అని చెప్తాడు. ఇది విన్నాక జావిస్ తనకి చివరి ఛాన్స్ ఇస్తాడు. ఇక అందరూ టవర్ కోసం బయలుదేరతారు. ఎనీవేస్ ఆఫ్టర్ సమ్ టైమ్ వాళ్ళ టవర్ ని కనిపెట్టేస్తారు, కానీ ఆ టవర్ మాత్రం పూర్తిగా కాలిపోయి ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ టవర్ మరేదో కాదు, మనకు పార్ట్ 1 లో వచ్చిన అదే వాచ్ టవర్. ఆ టవర్ ని ఆ ముగ్గురు తమ్ములు కాల్చేశారు కదా, అదే టవర్ ఇది. ఇక అక్కడ వాళ్ళకేమి దొరకపోవడంతో జావిస్ నేడ్ ని షూట్ చేయబోతూ ఉంటే ఎగ్జాక్ట్ గా అదే టైం కి షెరీఫ్ డాగ్ వచ్చి జావిస్ ని పట్టేసుకుంటుంది. అండ్ అంతేకాకుండా ఆ ప్లేస్ కి షెరీఫ్ కూడా వస్తాడు అండ్ అందరిని కంట్రోల్ లో ఉంచుతాడు. కానీ పాపం వాళ్ళకు తెలియదు పైనుండి త్రీ ఫింగర్ వాళ్ళని చూస్తూ ఉన్నాడని. అతను ఎగ్జాక్ట్ గా షెరీఫ్ పైనే కూర్చున్నాడు. అందరూ చూస్తూ ఉంటే త్రీ ఫింగర్ ఒక పెద్ద రాడ్ ని షెరీఫ్ మీదకి వదిలేస్తాడు. అది ఎగ్జాక్ట్ గా వెళ్లి షెరీఫ్ నోట్ లో పడిపోతుంది, కింది కూడా వచ్చేస్తుంది. ఇంకేముంది, గోరాతి ఘోరంగా అతను కూడా చనిపోతాడు పాపం. ఇక అప్పుడే జావిస్ మళ్ళీ గన్ తీసుకుని నేడ్ వైపు గురి పెడతాడు. అంతలోపే త్రీ ఫింగర్ మాయమవుతాడు. ఇక అందరూ కలిసి మళ్ళీ డబ్బులుండే ప్లేస్ కి వెళ్తూ ఉంటారు, కానీ అక్కడ డబ్బంతా మిస్సింగ్, డబ్బేమీ లేదు. అక్కడ ఫ్లైట్ వచ్చి ముందు డబ్బంతా పట్టుకుని వెళ్లిపోయాడు. కానీ కొంత ముందుకు వెళ్ళాక త్రీ ఫింగర్ వచ్చి డబ్బుతో పాటుగా ఫ్లైట్ ని కూడా కాల్చి పడేస్తాడు అందరి ముందే. తనతో పాటుగా డబ్బంతా కూడా కాలే బూడిదవుతుంది. ఇక అందరు అక్కడ నుండి పారిపోవడానికి ప్లాన్ వేస్తారు. ఇక అందరు పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటే మళ్ళీ వాళ్ళ ముందుకి త్రీ ఫింగర్ ట్రక్ వస్తుంది. ఈసారి మాత్రం జావిస్ అలెక్స్ ని ఆ ట్రక్ దగ్గర వెళ్ళమని ఫోర్స్ చేస్తాడు. ఇక ఇంకేముంది, త్రీ ఫింగర్ అలెక్స్ ని పట్టుకుని ఆ ప్లేస్ నుంచి వెళ్లిపోతాడు. తనని కాపాడడం కోసం నేడ్ తన వెంట పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు, కానీ తనని జావిస్ పట్టేసుకుంటాడు. అండ్ తనని చంపబోతూ ఉంటే బ్రెండన్ తనని కొట్టి అన్కాన్షియస్ చేస్తాడు. ఇక బ్రెండన్ అండ్ నేడ్ జావిస్ ని అక్కడే వదిలేసి వాళ్ళ వాళ్ళ రూట్ లో వెళ్లిపోతారు. అయితే ఇంకో సీన్ లో త్రీ ఫింగర్ అలెక్స్ ని పట్టుకుని తన ఇంట్లోకి పట్టుకెళ్తూ ఉంటాడు, లాక్కెళ్తూ ఉంటాడు. కానీ ఇంట్లో మనకు ముందే కనిపిస్తూ ఉంటుంది న్యూడ్ గా ఉండే డిప్యూటీ లేన్ బాడీ. తనంతకంటే ముందే డిప్యూటీ లేన్ ని పట్టేసుకున్నాడు అండ్ తనని న్యూడ్ గా ఇంట్లో కట్టేసుకున్నాడు. అండ్ ఇంకోవైపు బ్రెండన్ పారిపోతూ ఉంటే ఆ ప్లేస్ కి జావిస్ వస్తాడు. ఇద్దరు కొట్టుకున్నాక తను జావిస్ ని అన్కాన్షియస్ చేస్తాడు. ఇక తను పారిపోతూ ఉంటే ఈసారి మాత్రం జావిస్ ముందుకి త్రీ ఫింగరే వచ్చేస్తాడు డైరెక్ట్ గా. ఇక ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది అతి పెద్ద ఫైట్ జావిస్ కి అండ్ త్రీ ఫింగర్ కి. ఇద్దరు చాలాసేపు అతి ఘోరంగా పోట్లాడుకుంటూ ఉంటారు. ఎనీవేస్, జావిస్ త్రీ ఫింగర్ ని ఎంత ఘోరంగా కొడతాడంటే అతను కొట్టే కొట్టుడికి త్రీ ఫింగర్ బాడీ అంతా కూడా బుక్కలు బయటికి వస్తూ ఉంటాయి, తన బాడీ షేప్ అవుట్ అవుతూ ఉంటుంది. ఇక లాస్ట్ పంచ్ ఇవ్వబోతూ ఉంటే త్రీ ఫింగర్ ఎగ్జాక్ట్ గా తన చేయి పట్టేసుకుంటాడు. అండ్ ఇక త్రీ ఫింగరే తను రివర్స్ గా లేచి ఒక్కసారిగా తన హెడ్ పార్ట్ ని తొక్క తీసినట్టుగా తీసి పడేస్తాడు. అండ్ తన బ్రెయిన్ తింటూ ఉంటాడు తన ముందే. అండ్ ఇంకా తన విజయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు తన బ్రెయిన్ తింటూ, అది కూడా తన ముందే. కానీ ఇంకో సీన్ లో నేడ్ కి షెరిఫ్ యొక్క డాగ్ కలుస్తుంది. అండ్ ఆ డాగ్ నేడ్ ని ఎగ్జాక్ట్ గా అలెక్స్ ఉండే ప్లేస్ కి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళాక నేడ్ అలెక్స్ విడిపిస్తాడు. అండ్ ఇక ఇద్దరు పారిపోతూ ఉంటే మళ్ళీ యథావిధిగా ప్లేస్ కి త్రీ ఫింగర్ వస్తాడు. ఇక త్రీ ఫింగర్ నేడ్ ని కొట్టి చంపబోతూ ఉంటే ఎగ్జాక్ట్ గా చివర్లో ఆ టైంలో ఏ కట్టకైతే త్రీ టోస్ హెడ్ ఉంటుందో ఆ కట్ట తీసుకుని అలెక్స్ త్రీ ఫింగర్ వెనుకల పొడిచేస్తుంది, తనని పొడిచి చంపి పడేస్తుంది కూడా. ఇక చివరిగా ఎట్ లాస్ట్ త్రీ ఫింగర్ చనిపోతాడు ఆఫ్టర్ ఫేసింగ్ 6 పాట్స్. ఏంటి, త్రీ ఫింగర్ అంత సింపుల్ గా చనిపోయాడు అనుకుంటున్నారా? అలా అనుకుంటే గనక మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే త్రీ ఫింగరే. వీళ్ళిద్దరూ కారేసుకుని పారిపోతూ ఉంటే ఎగ్జాక్ట్ గా జంగిల్ మధ్యలోకి మళ్ళీ త్రీ ఫింగర్ వచ్చేస్తాడు వీళ్ళ కార్ ముందుకి. అండ్ తన కార్ ఎక్కి నేడ్ ని పట్టేసుకుంటాడు. అయితే ఆ ప్రాసెస్ లో అనుకోకుండా కార్ కి యాక్సిడెంట్ అవుతుంది. ఆ కార్ వెళ్ళి ఒక చెట్టు గుద్దుకుంటుంది అండ్ అందువల్ల ఆ కార్ లో ఫైర్ వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆ టైం కి బ్రెండన్ వస్తాడు. అతను వచ్చి ఇద్దరిని బయటకు తీస్తాడు. త్రీ ఫింగర్ దూరంగా పడిపోయాడు, కానీ ఇంకా చనిపోలేదు. అంత సింపుల్ గా చనిపోడు కదా మన త్రీ ఫింగర్. అతను వచ్చి మళ్ళీ వీళ్ళపై అటాక్ చేస్తూ ఉంటాడు, కానీ ఈసారి మాత్రం నేడ్ తన టూల్ తో తనపైనే కొట్టేస్తాడు. తన టూల్ ని తన ముఖానికి దింపేసి ఆ ట్రక్ పైకి విసిరేస్తాడు. ఇక వీళ్ళు దూరంగా వెళ్ళాక ఆ ట్రక్ బ్లాస్ట్ అవుతుంది అండ్ అంతటితో త్రీ ఫింగర్ కథమైపోతాడు. అయితే మరి మీరు మళ్ళీ అనుకుంటున్నారా త్రీ ఫింగర్ చనిపోయాడు అని? అలా అయితే మీరు కరెక్టే అన్నమాట, డోంట్ వరీ, త్రీ ఫింగర్ చనిపోయాడు. ఇక బ్రాండన్ ఇద్దరిని వదిలేసి వేరే ప్లేస్ కి వెళ్లిపోతాడు. ఇద్దరు అక్కడే కూర్చుంటారు. ఆఫ్టర్ సమ్ టైమ్ మార్నింగ్ అవుతూ ఉంటే ఆ ప్లేస్ కి పోలీస్ ఫోర్స్ వస్తుంది అండ్ ఇద్దరిని కాపాడతారు. కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళాక ఆఫ్టర్ ఫ్యూ డేస్ నేడ్ మళ్ళీ ఆ ప్లేస్ కి వస్తాడు, ఎందుకంటే డబ్బుల కోసం. తన డబ్బులు తీసుకుంటూ ఉంటే వెనుక నుండి ఎవరో తనని పొడిచి చంపేస్తారు. అయితే ఈసారి మాత్రం పొడిచింది ఎవరో కాదు, బ్రెండని. తను కూడా సేమ్ ఆ ప్లేస్ కి డబ్బుల కోసమే వచ్చాడు. ఇక బ్రాండన్ డబ్బులు పట్టుకుని ఆ ప్లేస్ నుంచి వెళ్లిపోతాడు. అయితే అప్పుడే మనకు కనిపిస్తూ ఉంటుంది వెనకాల ఇంకో మ్యూటెంట్ వచ్చింది.
అండ్ అది వచ్చాక బ్రెండన్ ని చంపేస్తుంది కూడా. ఇంతవరకు ఎవరికి తెలియలేదు ఆ మ్యూటెంట్ ఎవరో. అయితే ఫ్రెండ్స్ ఇదటంతో టో వ్రాంగ్టన్ పార్ట్ 6 ఎండ్ అయిపోతుంది. అయితే ఫ్రెండ్స్ దీనికి వ్రాంగ్టన్ పార్ట్ 7 కూడా ఉంది. దాన్ని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. అన్ని లింక్స్ వరుసగా వ్రాంగ్టన్ 1 2 3 4 5 6 7 ఒక ప్లే లిస్ట్ లాగా చేసి కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. మీకు నచ్చినప్పుడు చూసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్ మీకు ఈ మూవీ నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇప్పుడే చేసి పక్కనే ఉండే గంట కూడా యాక్టివేట్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఇంకా మీకు మూవీస్ కావాలంటే మా ఇన్స్టాగ్రామ్ ని టెలిగ్రామ్ ఫాలో అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇక చివరిగా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్. సీ యూ లేటర్.